తనకాదిరు తులుసన్ను పితేయ లక్ష్మీదేవిని పాదములత్త రుగుకోపమున వైకుంఠమిది భూలోకముని తేరితివయ్య జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం కృత జన పోత జయ 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 శ్రీ వెంకటేశ వల్మీకమునాదాలియుండగా రుద్రుడెగో వై పాలివ కొల్లదొకటుని శిరమున బాధక ఘోర శాపముని ఎత్తివయ్య జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం కృత జన పోత జయ 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 శ్రీ వెంకటేశ కానదలో నా ఉంది వాడవై తిరుగుతువ కులను చేరితివయ్య వకుల మాతకు ముక్తు పిట్టవై మురిపెముతోనే పెరిగితివయ్య జయ 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 శ్రీ వెంకటేశ జయ 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 ఓం కృత జన పోత జయ 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 శ్రీ వెంకటేశ అంత ఒక దినంకున పూతోటలోన ఆకాశరాజు తనయ శ్రీ పద్మావతీ దేవిని కాంతి వలచి వల పిలిచితివో మహానుభావ లోకనాథని కళ్యాణమునకు కుబేరపతిని ఆదించి లోకనాథని కళ్యాణమునకు కుబేరపతిని ఆదించి ఆ కుబేర ధనముతో మీ కళ్యాణం మహోత్సవంకు జరిగిందయ్యా ఆనందమానందమాయనే పరమానందమానందమాయనే ధర్మ పత్రితో దారిలో ఉన్న అగస్త్యముని ఆశ్రమం పునాది మాసములు అతిథిగా ఉన్నావు దేవా కొండలపై నే కొండమారుడు ఆలయం ఒకటి కట్టించెనయ కొండలపై నే కొండమారుడు ఆలయం ఒకటి కట్టించెనయ స్వర్ణది కథ పూసే కదయ్యమున స్థిరనివాసి వై నిలసి వైయా జయ 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 రమాదేవి నిన్ను వెదలు చేరగతి నా రూపమున వెదటి వయ్య రమాదేవి నిన్ను వెదలు చేరగతి నా రూపమున వెదటి వయ్య అత్తకోటికి నిత్య దర్శనం పాప విమోచన పుణ్య తలమయా జయ 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 ఓం శ్రీ సజన పోత జయ 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 శ్రీ శ్రీ మహాత్మ్య పఠనమే మహాస్తోత్రమయ దివ్య నామమే కైవల్యమయ దీనుల మము కరుణించవయ నమో వెంకటేశ నమ శ్రీనివాస
నమోతి విలాస నవ పరమ పురుత నమోతి నమో కలియుగేశ నమో వేదవేద్య నమో విశ్వరూప నమో లక్ష్మీనాథ నమో జగన్నాథ నమస్తే ఏడు కొండల మాట వెంకటరమ గోవింద ముక్కోటి దేవతలు ఒక్కటైనారు సకలుని పాపను ఇక్కడుంచారు సకలుని పాపను ఇక్కడుంచారు ఆదిగడ బాటపుడు అవధిలోడు దేవతలు ఒక్కటైనారు దకలుని పాపను ఇక్కడుంచారు ఆనందనాయక మనసు కృషాంతి తనయునికి శరణు దయచేయుమాని ముక్కోటి దేవతలు ఒక్కటైనారు సకలుని పాపను ఇక్కడుంచారు ఎల్లలోకాలకు తల్లి వేడి ఉంద పిల్లవానికి ఇంకా తల్లి ప్రేమ కొరత బరువాయ బ్రతుకు చెరువాయ కల్లీరు బరువాయ బ్రతుకు చెరువాయ కల్లీరు కరుణించి కాపాడు మాటన కరుణము కోటి సేవతలు ఒక్కటైనారు సకలుని పాపను ఇక్కడుంచారు ఓ
పన్నులను కాచి బాధలను తీర్చేది భద్రాద్రివాస బాధలను తీర్చేది భద్రాద్రివాస తిన్నారి బాలు నకు శ్రీరామరకముకోటి దేవతలు ఒక్కటైనారు తకని పాపను ఇకరుంచారు బాల ప్రహ్లాదుని నిలాలింకిన నారసింహుని కల్నా వేరు దైవము లేడు అంతు తెలియగరాని ఆవేదనలు గలిగే అంతు తెలియగరాని ఆవేదనలు గలిగే సింహాలను తొలగించు సింహాచలేత ముక్కోటి దేవతలు ఒక్కటైనారు తకని పాపను ఇక్కడు నడుగులు స్వామి నిన్ను చేరు దిగి వచ్చును దిగి వచ్చును నడుగులు మము గన్న మాయమ్మలి వేలు మంగమ్మ పతి దేవు వడిలో నమురి సేటి వేళా స్వామి కిరునవ్వు వెన్నెలలు కురిసేటి వేళ విపునికి మా మాట వినిపించవమ్మ ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ ఏడు శిఖరాల నడువలేను ఈ పాటి కాను గలందించదేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన వాస వినిపించలేను మాయమ్మ అలివేలు మాట వినిపించవమ్మ ప్రభువుకు మా మనవి వినిపించవమ్మ కలవారి నీగాని తరుణించలేడా ప్రకృతుల కనలేని నారు
కోలి కరుణామయుల్ అనురాధవల్లి రాములో స్వామి నిన్ను చేరదిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును స్వామి నిన్ను చేరదిగి వచ్చును తిరుమల శిఖరాలు దిగి వచ్చును మమ్ము విభునికి మా మాట వినిపించవమ్మా ప్రభువకు మా మనవి వినిపించవమ్మా శిఖరాల నడువలేను ఇంకాను గలంధించలేను వెంకన్న పాదాలు దర్శించలేను నేను వివరించిన బాధ వినిపించలేను మాయమ్మ అలివేలు మంగా ప్రభువుకు మా మనవి వినిపించవమ్మారిని కరుణించలేరా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవ మహానల్లమాయే ఓ మహాదేవ దేవా
namo venkatesha namo timmalesha kulumi kosagi మామొక్కులు తీసుమయా ముదుకులుని కొసగి మామొక్కులు తీసుమయా ముక్తి తోడి వచ్చే నీ భక్తుల ప్రోమయా భక్తుల ప్రోమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ తుల్యమౌ ఈ కోటి స్వర్గము చేయవయా నరకతుల్యమౌ ఈ కోటి స్వర్గము చేయవయా మనుషులు నిన్ను చేరే పరమార్థము చెలుపవయా పరమార్థము చెలుపవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానలుదమాయే ఓ మహాదేవదేవ మహానల్లమాయే ఓ మహాదేవదేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ గురుకులు నీకొసగి మామొక్కులు తీసుమయా ముదుకులు నీకొసగి మామొక్కులు తీసుమయా ముక్తి తోడి వచ్చే నీ భక్తుల ప్రోమయా భక్తుల ప్రోమయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నరకతుల్యమౌ ఈ కోటి స్వర్గము చేయవయా నరకతుల్యమౌ స్వర్గము చేయవయా మనుషులు నిన్ను చేరే పరమార్థము తెలుపవయా పరమార్థము తెలుపవయా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో తిరుమలేశ నమో నమో తిరుమలేశ
జై బోలు రామచంద్ర భగవానికి అందరు కూర్చోనండి వచ్చే ప్లీజ్ ఆల్ ఆఫ్ యు టేక్ సీట్స్ హరి ఓం దేవేం వాజపజనగంత దేవాః తాం విశ్వరూపాః పదవో వదంతే సానో వందే జమోర్జంతుహానాం ధేనుర్వాగస్పానుపతిష్ఠతైత్ ధ్రువందే రాజాభరుడా ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువందగిందశ్చాగ్రచ్చరాస్తం ధారయతాం ధ్రువం శుభహస్తోత్తోదప్రదక్షిదపత్తోనుగ్రుణంతుదతాస్తు తదేవ లగ్నం తుదినం తదేవ తారాబలం చింతపదం తదైవ విద్యాబలం దైవబలం తదైవ లక్ష్మీపతేత్తేంగ్రేగం స్పరామి శుక్లాం వరదనం మిట్టం చతుర్భుజం రదన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపజాంతకే యస్సద్ధిరతవక్త్రాద్యాః పారిహత్యాపరశ్శతం విఘ్నం నిఘ్నంతే తదం విశ్వక్షీణం తమాశ్రయే ఆచమ్యాన్ ఓం అచ్యుతానవహన్ ఓం అనంతానవహన్ ఓం శ్రీ గోవిందానవహన్ అచ్యుతానంద గోవిందేభ్యో నమః ఓం కేశవానవహాం నారాయణానవహాం మాధవానవహాం గోవిందానవహాం విష్ణువేనవహాం మధుసూదనానవహాం త్రివిక్రమానవహాం నావరానవహాం శ్రీధరానవహాం శ్రీకేశానవహాం సత్యనాదానవహాం దామోదరానవహాం దేవీ గాయత్రీ ప్రాణాయామే విరిగోవహాం ఓం భూః భూంగవః గుంగవః భూమః ఓం జనః భోగవః భోగుందత్తమః సత్సంగర్వరేణ్యం భర్గోదేవీమిహేదికా జ్ఞానప్రదోదయాత్ ఓం ఆపో జ్యోతిర్భోగం నమః భూద్భువత్సువరో 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 స్పూన్ పట్టుకోండి ఇద్దరు చెప్పండి అశేషే హే పరిషత్ భవత్ పాద మూలే మయా సమర్పితాం ఇమాం సౌవర్ణీం యత్కించ అల్పీయమసి సువర్ణ దక్షిణాం మమ గృహే కరిష్యమాణ భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ పూజ యోగ్యత సిద్ధిం అనుగ్రహాణం చేతలేసి ఎట్లా వదిలేను యోగ్యతాదితిరతోషణ గర్భగర్భత్వం హేమ బీజం వాదో అనంత పణ్యబలదం మదశాంతి ప్రగచ్చనే ఓం లక్ష్మీం క్షీరతమత్తనాచతనగాం శ్రీరంగధామేశ్వరీం దాదీభూతమత్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధుభక్తంభేందగంగాధరాం తాం వైరాక్షకుటుంబినీందరదిగాం వందే ముకుందప్రియాం ఓం మహాదేవీకవిద్మహే దీపమహారక్షదేవతాభ్యో నమః సాయంకాల నిత్య దీపం దజ్జాల్యాం ఓం మదతో మా సత్యమయాం నమతో మా జ్యోతిర్గమయాం మృత్యోర్మా అమృతంగమయాం సాయంకాల నిత్య దీపం దజ్జాల్యాం సకలోపచారార్థే హరిద్రా కుంకుమ పుష్ప అక్షతాం సమర్పయామి ఇప్పుడు తలంబ్రాలు కలిపే బియ్యం బియ్యం తీసుకోండి తీసుకోండి ఆ దగ్గర పెట్టండి ఆ ట్రైట్ తీసుకొని పట్టుకోండి మీ చేతులు పట్టుకోండి ఇద్దరు పట్టుకోండి
Om Gauri Madhara Dakate Kapade Dupade Dada Dupade Astavade Rupade Bhavude Dakatakara Parami Vyomane Om Ambika Keita Vittahe Sarva Siddhecha Devihi Tanna Gauri Prachodayat Prano Devi Saraspati Vaje Dhanvagani Pati Dina Pavityapate Vagde Pinamaha Mahadevi Vittahe Brahma Pati Devihi Tanna Vani Prachodayat Sarva Mangala Mangalye Jibetarvata Dadike Sarane, the Kambaki, the Vinara, again, most of the Mahadi, Beja with the head, Vistapati, the Vietana, Lakshmi, the Jodagade, Sitarakpe, Mark, Karakpe, Tayakpe, the Rapade, the Lakpe, but Lakpita, Padana, Padam, Yanakata, the Hira, Pigadi, Vietana, Sita, the Jodagade, sorry, Sita with the number 20. Sita with the number 20. Mira trade this Kundima, Midish Kundima, Meluma, Jagrata. Okay. Akar kuchhne. Madhur rani ma. Mirandro. Ladies andro rani ma. Mutta idhar toh kuchhne ekar chhi. Andro Sita mu danna bed kundi. Danna bed kundi akar kuchhne. Kuchhne. Chuttu kuchhne. Madhela bed kundi atre. Kuttu ma. Adi Alabet Kundi, Alabet Kundi, and the Sitam than a bit Kunara Ipudama, Chunima, Sitam than a bit Kuni Kalapandima. Seetharama Kalyanam, Vaibhogame, Rama Kalyanam, Vaibhogame, Nana, Seetharama Kalyanam, you can join. Vai bhogame Sriramu Sita Pai Talambralu Unche Sita Kalyana Vaibhogame Rama Kalyana Vaibhogame Malalu marchidi mahipatulu chuda Balalandaru koodichana paadalu paada Sita kalyana vaibhogame Rama kalyana vaibhogame Mulu Besi Gopuna Vasishtundu Pungu Viyambu Oshimpadesenu Sita Kalyana Vaibhogame Rama Kalyana Vaibhogame Nila Kalyanam Tambulam
ಜಲದಾನಂ ತಾಂಬೂಲ ಮೂಲತೋ ಮೇಲುಗಳ ಪೊಗಳಿರಿ ಭೂಪಾಲುರಪುಡು ಸೀತಾ ಕಲ್ಯಾಣ ವೈಭೋಗ ಮೇ ರಾಮ ಕಲ್ಯಾಣ ವೈಭೋಗ ಮೇ ಹರಿವೇಣಿಲುಣ ತಂದ ಹರಿಯು ಸೀತಮ್ಮಯು ಮರಿಬಾಗು ಚುಟ್ಟಿರಿ ಬೆಳ್ಳಿ ಬಾರಿಟನು ಹರಿವೇಣಿಲುಣ ತಂದ ಹರಿಯು ಸೀತಮ್ಮಯು ಮರಿಬಾಗು ಚುಟ್ಟಿರಿ ಬೆಳ್ಳಿ ಬಾರಿಟನು ಸೀತಾ ಕಲ್ಯಾಣ ವೈಭೋಗ ಮೇ ರಾಮ ಕಲ್ಯಾಣ ವೈಭೋಗ ಮೇಲುಪು ಮೂಸಿ ಪೇಲು ತಲ ನಡಿರಪುಡು ತಲ ವಂಚಿ ಸೀತಮ್ಮ ಸಿಂಹಮುಡಲಿನು ತಲುಪು ಮೂಸಿ ಪೇಲು ತಗನಡಿ ನಿರಪುಡು ತಲ ವಂಚಿ ಸೀತಮ್ಮ ಶ್ರೀರಾಮುಡಲಿನು ಸೀತಾ ಕಲ್ಯಾಣ ಕೂರ್ಚೋಣ ಅಮ್ಮ ಸೋ ಮೊದಲಿಟ್ ನಾನು ಇದು ರೆಂಡು ಪಕ್ಕನ ಪೆಟ್ಟಿಂದು ವನಕ ಪೆಟ್ಟಿಂದು ಕೊಂಚ ಮುಂದಕ್ಕೆ ರಾಣಿ ಕ್ಲೋಸ್ ರಾಣಿ ಹರಿಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಶ್ರೀ ಭಗವತೋ ಭಾವ್ರಜಜ್ಜ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣುಪರಾಕ್ಷಿಕ ಪ್ರವರ್ತಮಾನಸ್ಯ ಅತ್ಯಬ್ರಹ್ಮಣಃ ತ್ರಿಗಪರಾತ್ರೇ ತ್ರೀ ಶ್ವೇತಪರಾಕಲ್ಪೇ ವೈವಸ್ಪತೇ ಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮೇ ಪಾದೇ ಕೌಂಚದ್ವೀಪೇ ಐಂದಗಂಡೇ ರಮಣಕಪರದೇ ಪೂರ್ಣಿಕಾಬ್ದೇ ಪಶ್ಚಿಮೇ ದಿಗ್ಭಾಗೇ ಸಪ್ತಾರಣ್ಯ ಪರಿವೃತೇ ಸಪ್ತದಾಕರ ಪರಿವೃತೇ ಉತ್ತರ ಅಮೆರಿಕಾ ಖಂಡೇ ಅಸ್ಮಿನ್ ಯಜಮಾನಸ್ಯ ಗೃಹೇ ವರ್ತಮಾನೇ ವ್ಯವಹಾರೇಕೇ ಶಾಂತಮಾನೇನ ಪ್ರಭವಾದೇ ಷಷ್ಠೀತಂ ಮಂತ್ರಾಣಾಂ ಮಧ್ಯೇ ಶ್ರೀಮದೌದ್ರೇ ಹೇ ವಿಡಂಬರಾವತಂ ಮಂತರೇ ದಕ್ಷಿಣಾಯಿನೇ ವರ್ಷರತೋ ಶ್ರಾವಣ ಮಾದೇ ಕೃಷ್ಣಪಕ್ಷೇ ಸಪ್ತಮ್ಯಾ ವಾದರಃ ವಾದರತು ಭಾನುವಾದರಯುಕ್ತಾಯ ಶುಭ ನಕ್ಷತ್ರ ಶುಭಯೋಗ ಶುಭಕರ್ಣ ಗೀಭಂಗುಣ ವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟಾಯ ಮಸ್ಯಾಂ ಶುಭತಿತೋ ಶ್ರೀ ಭಗವದಾಗ್ನಿಗ ಭಗವತ್ಕೈಂಕರ್ಣರೂಪಂ ಭದ್ರಾಜರಾತಿ ದಾನಕ್ಪಣ ಹನುಮಾ ಗರುಡತಮೇತ ಶ್ರೀ ರಾಮನಾರಾಯಣತ್ವಾವತೀರ್ಥಾಬದ್ಧತ್ಯ ಭದ್ರಾಜರಾತಿ ದಾನಕ್ಪಣ ಹನುಮಾ ಗರುಡತಮೇತ ಶ್ರೀ ರಾಮನಾರಾಯಣತ್ವಾವತೀರ್ಥಾ ಪ್ರೀತ್ಯರ್ಥಂ ಪ್ರಾಜ್ಞಾಂ ಪ್ರಭೂಡಾಂತರ್ವೇಜಾಂ ಆಸ್ತಿಕ ಭಕ್ತ ಮಹಾಜನಾನಾಂ ಕರ್ತಾಚಾರ್ಯ ರಾಜ ರಾಷ್ಟ್ರ ಗ್ರಾಮ ಯಜಮಾನ ಶಿಷ್ಯಾರುತ್ತಿಕ ಪರಿಜಾನಕ ಪರಿಜನಾದೀನಾಂ ಸಕಲ ಸಂಪತ್ ಸಮೃದ್ಧತಮ್ ಯಜೇಷಿನ ಅಸ್ಯ ಯಜಮಾನಸ್ಯ ಗೋತ್ರೋದ್ಭವತ್ಯ ಭರದ್ವಾಜ ಗೋತ್ರೋದ್ಭವತ್ಯ ರವಿಕಾಂ ಶರ್ಮಣಃ ನಕ್ಷತ್ರ ಮೂಲಾನಕ್ಕೋದರಿತ ರಾಜೋ ಜಾತಮಾನಸ್ಯ ಧರ್ಮಕಾಂತಾಯ ಮಾಧವೀನಾಮ್ಯಃ ವಿಶಾಖನಕ್ಕೋಲಾರಾಜೋ ಜಾತಾಯ ಕುಮಾರ್ಯಾಹ ಲಾಸ್ಯ ನಾಮ್ಯಹ ಸ್ವಾಧೀನಕ್ಕೋತಲಾರಾಜೋ ಜಾತಾಯ ಕುಮಾರಸ್ಯ ಮೋಹನವಂಶೀ ಶರ್ಮಣಃ ಮಖಾನಕ್ಕೋ ಸಿಂಹರಾಜೋ ಜಾತತ್ಯ ಕುರುಂಬತ್ಯಾತಮಾನಸ್ಯ ಅಮ್ಮ ನಾನುನಾರಂದಿ ಚಪ್ಪಣ್ಣ ಕೃಷ್ಣಮೂರ್ತಿ ಶರ್ಮಣಃ ಅಮೃತವಲ್ಲಿ ನಾಮ್ಯಹ ಪರಲೇದು గోత్రాలు మీ పేర్లు మీ గోత్రం మీ పేరు మీ ఆయన పేరు మీ పిల్లల పేర్లు చెప్పండి అమ్మా చెప్పండి కాశీ గోత్రోద్భూత్యాం సురేష్ నామదకిత్యాం ಚತುರ್ಷಾನಕ್ಕರಾಜು ಜಾತಕಾಂತಾಯ ಭಾರತೀ ನಾಮ್ಯಹ ಪೂರ್ವಾಷಾಣಕ್ಕೋ ಧನುಸ್ರಾಜು ಜಾತಾಯ ಅಭಿಷೇಕ್ ನಾಮದಗಿತ್ತೆ ಪೂರ್ವಾಷಾಣಕ್ಕೋ ಧನುಸ್ರಾಜು ಜಾತಸ್ಯ ಯುಕ್ತ ನಾಮದಗಿತ್ತೆ ಜ್ಯೇಷ್ಠಾನಕ್ಕೋ ವೃಶ್ಚಿಕರಾಜು ಜಾತಸ್ಯ ಕುಟುಂಬತ್ಯ ನಂದೀಶ್ವರ ಗೊತ್ತೋತ್ಪತ್ಯ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ನಾಮದಗಿತ್ತೆ ಧನಿಷ್ಠಾನಕ್ಕೋ ಕುಂಭರಾಜು ಜಾತಸ್ಯ ಅಂಬಿಕಾ ನಾಮ್ಯಹ ಉತ್ತರಾಪದಕ್ಕೋ ಮೀನರಾಜು ಜಾತಾಯ ಭರಣಿನಕ್ಕೆ ತೋಮೇಶ್ ರಾಜು ಜಾತಸ್ಯ ಅರವಿಂದ ನಾಮದಗಿತ್ತೆ
విశాఖరక్తోదరారాజు జాతాయ శాలిని నామ్యః పూర్వాశనకతో దంశరాజు జాతస్య ఆవని నామ్యః పూర్వాశనకతో దంశరాజు జాతస్య సూరజ్ నామదికిత్యాత్ కుటుంబత్యం ఆత్రేయసుకతో దువత్యం ఫణికుమార శర్మణః బగళా నామ్యః ఆకిన్యా నామ్యః శ్రీకృష్ణామదికిత్యాత్ కుటుంబత్యాత్ వానచ్యం కలివికట్టుకోత్యం సిద్ధారెడ్డి నామదికిత్యం శ్రీదేవి నామ్యః అరుంధతి నక్షత్రం లేదు కదమ్మా అనురాధ అనురాధ నక్షత్రం ఋషికరాజు జాతస్య ప్రణతి నామ్యః హితేశ్వరతి నామదికిత్యం సకటుంబత్యం చెప్పండి భరద్వాజగత్వత్యం రవీంద్ర నామదికిత్యం ధరణి నక్షత్రం మేషరాజు జాతస్య గీతారాజలక్ష్మీ నామ్యః ధరిష్ఠా నక్షత్రం జాతాయ్యః తన్వీ నామ్యః ఆరుద్రా నక్షత్రం జాతాయ్యః రీతికా నామ్యః అనురాధ నక్షత్రం జాతాయ్యః కుటుంబత్యం పైటపానకత్వోద్భూత్యం శ్రీనివాస నామదికిత్యం పురంసు నక్షత్రం జాతస్య కనకమహాలక్ష్మీ నామ్యః ఆరుద్రా నక్షత్రం జాతాయ్యః కృషికా నామ్యః ఆరుద్రా నక్షత్రం జాతాయ్యః మౌనికా నామ్యః పుబ్బా నక్షత్రం జాతాయ్యః కుటుంబత్యం నెక్స్ట్ అమ్మ చెప్పేసారా అంత అయిపోయింది అండి అంటది ఏంటండి ఆ చెప్పండి పాత్రత కొత్త భోజ్యం సోమశేఖర శర్మణ శ్రీవల్లి నామ్యః తేజోమూర్తి శర్మణ చైతన్యమూర్తి శర్మణ సకరంబత్యం ఎవరన్నా ఉన్నారండి అందరూ తెలియదు హసిజ మహర్షి సుజ మహర్షి కొత్తో దూత్యా నవికాంత అవతగిత్యా అద్వాన దర్భకాంతాయ స్వప్న నామ్యా కుమారస్య శ్రీగాన్ అవతగిత్యా సకటుంబత్య ప్రవేశాస్తిక భక్త మహాజనానాం అందరూ చెప్పండి మమ కుటుంబస్య బంధువర్గస్య క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం దివ మహోత్పాద దుస్వప్న దుశ్శకున దుశ్చింతన దుఃపీడ పరిహారార్థం మమ గృహే వ్యాపారస్థలే వ్యవహారస్థలే సంచారస్థలే ఉద్యోగస్థలే శుభ ఆవాప్త్యర్థం మమ కుమార కుమార్యాః సద్విద్య సద్బుద్ధి సద్ఉద్యోగ సత్కళ్యాణ ప్రాప్త్యర్థం మమ మాతాపితుః ఆరోగ్య అభివృద్ధ్యర్థం విశేషేణ మమ గృహే సాయంకాలే కర్మణి గోధూళి శుభముహూర్తే భద్రాచల శ్రీ సీత రామచంద్ర స్వామి తిరుకళ్యాణ మహోత్సవ కర్మకర్తుం శ్రీ విశ్వక్సేన పూజ ప్రార్థన పూర్వక భగవత్ వాసుదేవ పుణ్యాః వాచన పూజ పూర్వక శ్రీ సీత రామచంద్ర స్వామి పరిపూర్ణ కృప కటాక్ష సిద్ధ్యర్థం భద్రాచల శ్రీ సీత రామచంద్ర
స్వామి తిరుకళ్యాణ మహోత్సవం పూజాం ఆచార్య ముఖేన అహం కారగిష్యే మంత్రం వేసేయండి కలెక్ట్ చేసుకుని ఓం దొందే రాధావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం దగ్గరాస్తం ధారగతాం ధ్రువం ేందంకేందందేహం విష్పక్సేనం చతుర్వాహం శంఖచక్రగదాదరం ముకుందద్వారనిలకం విష్పక్సేనం నమామ్యహం అస్మిన్ కుట్టే ఓం భూః విష్పక్సేనమావాయామి ఓం భువః విష్పక్తిర్మావాయామి ఓం ధువః విష్పక్తిర్మావాయామి ఓం భూద్భువద్భువః విష్పక్తిర్మావాయామి విష్పక్సేనాయ నమః ధ్యాయామి ధ్యానం తమర్పయామి ఆవాహయామి సువర్ణరత్నసింహాసనం తమర్పయామి విష్పక్సేనానుపం భువః హస్తయోః అర్ఘ్యం తమర్పయామి పాదారవిందయోః వాద్యం వాద్యం తమర్పయామి ముఖే పుష్పాణి సమర్పయామి అత చెప్పండి సతతం విష్పక్సేనం తమాష్టకే
విశ్వక్సేనాయ నమో నమః ప్రార్థనాం యదా శక్తిం సమర్పయామి. ఇంద్రాదరావరద గోవింద ఓం సమంగళీయం మధువరమాగం దవేత పశ్యత శోభాయోగం పరిపూర్ణ కృపాకటాక్షసిద్ధిరస్తు. శ్రీ సీతారామ కిందత్వాత్ర కళ్యాణ భోత్వ కర్మ కర్తుం భగవత్ వాసుదేవ పుణ్యాః వాచనం కరిష్యే. గర్భమందిరాధికనాథికా స్థూపికా మధ్యరంగా మహదాస్థాన గోపురా ప్రాకార పాకాలయ యాగశాలాధ్యనేక మండప శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం సకల పూజా ద్రవ్య శుద్ధ్యర్థం భగవత్ వాసుదేవ పుణ్యావాదనం కరిష్యే. కూచాగ్రే రాక్షసాన్ ఘోరాన్ చింతకిన ఉగాదరః తామ్రపిగాం కుంభే చందావర్ణిం గర్గర్పదే వృక్షరాధృద్భూతా శాఖాజాన్ పర్వత్పుజః జిష్పాన్ కుంభే స్వర్పజామి సత్పబాబా వృత్తగే నారికేళసద్భూతా త్రీతహరసమ్మదా శిఖియాదృతం దర్పంబాబం పీడాంచమేనుదాగంబితమేమహే. ఇవమే వృచురీమద్రాజమృగ్యాత్మవజ్రాదగే తాపి బ్రహ్మణామందమారతాజాతేజమానోహేమానోవరణేహోద్రజిగుందమానాయ ప్రభోజై కుంభే వరుణరో బ్రహ్మగ్రీ పుండరీకాక్షమావాయామి స్థాపయామి పూజయామి స్వరూపదారాత్తేక్షతాందమర్పయామి. ఓం క్లేం కీర్తనాయ గోవిందాయ గోపీజనవల్లభాపరాపరప్రజాపరమాత్మనే పరక్కర్మమంతదంతకింతోచిదత్తజత్తాణితమృతంబరామృత్యోర్మోదికమోదిక. ఓం నమో భగవతే మహాసుదర్శనాదిత్యే జ్వాలాపరీతాయ సర్వదిక్షోపనకరాయ హం ఠట్ బ్రహ్మణే పరంజ్యోతిషే నమః. నమచక్రాద్వహేతకృతద్వానాదివిహితన్నోసుదర్శనప్రచోదకాదస్మిన్గుంభే స్థాపయామి పూజయామి ఆవాయ పుండరీకాక్ష మహాసుదర్శనాయ నమః. స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. ఓం కేశవా నమః భూమ్ నారాయణా నమః భూమ్ మాధవా నమః భూమ్ గోవిందా నమః భూమ్ విష్ణువే నమః భూమ్ మధుసూదనా నమః భూమ్ త్రివిక్రమా నమః భూమ్ మామనా నమః భూమ్ సీతనా నమః భూమ్ ఋషికేశా నమః భూమ్ పద్మనాభా నమః భూమ్ దామోదరా నమః భూమ్ సంకర్షణా నమః భూమ్ వాసుదేవా నమః భూమ్ ప్రద్యుమ్నా నమః భూమ్ అనిరుద్ధా నమః భూమ్ పురుషోత్తమా నమః భూమ్ అధోక్షదా నమః భూమ్ నారదింహా నమః భూమ్ అచ్యుతా నమః భూమ్ జనార్దనా నమః భూమ్ పేందా నమః భూమ్ హరగే నమః భూమ్
శ్రీకృష్ణాయ నమః పుండరీకాక్ష నమః సుదర్శనాయ నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి హరి పుండరీకాక్ష హరి పుండరీకాక్ష చందనకునీరే శ్రీ రఘురామ అంతయునీరే హరి పుండరీకాక్ష చందనకునీరే ఓం భగవాని వాతురూపస్థితి ప్రవృత్తే త్వచేతే కృతేన అనేనాత్మనా త్వకీయై చ దేహేంద్రియాంతఃకరణే త్వకీయా కళ్యాణరూపా ద్యౌపదారికా సంస్పర్శికా అభ్యుపహారికా తపత్తభోగాన్ అతిప్రియతమాన్ అతితపగ్రాన్ అత్యంత భక్తికృతాన్న కిరపరివర్తితాన్వితాయ స్వత్వైతు ప్రీతకే స్వగమే భక్తి వాదయితుముపక్రమతే ఓం భగవతో బలేన భగవతో విద్యేన భగవతేజత భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి ఓం పుణ్యాం ప్రబంధో ప్రబంధో తత్సర్వరేణీయం భర్గో దేవతి భీతిగో గిరప్రచోదగాత్ ఏకపతి ద్విపతి త్రిపతి చతుత్పదజ్జ విపతి దీపతి దేతాబ్దు మా ప్రపదత్ గీషదా పరా ప్రకృతిః గీషతత్పర బ్రహ్మ గీష ప్రభవః గీషోపివిహ గీషాత్మా చతుర్విధా తర్వజ్ఞాతర్వదత్తి తర్వేశ్వర సరస్వతి సమృద్ధి మార్గంధరణ్యేన ఆద్యోపదే స్వాధీనో నానందోపగతరిత భయంకోదందేపగతేచ్చాదమః క్లమః వ్యాధి నిర్దిష్టో నిరవద్య ఏవం భగవంతం వాసుదేవం ఏవం విదుః యేనైవం విదుః నతే విదుః ఏషాకృతిరీశ భగవాన్ వాసుదేవః ఈశాకృతిరీశ భగవాన్ శంకరజనః ఈశాకృతిరీశ భగవాన్ ప్రద్యుమ్నః ఈశాకృతిరీశ భగవాన్ అనిరుద్ధః పురుష ప్రికతాం దత్త ప్రికతాం అచ్యుత ప్రికతాం అనంత ప్రికతాం భగవతే శ్రీ ప్రికతాం భగవతే ధరణీ ప్రికతాం భగవతే నీలా ప్రికతాం మిత్తుక్వా జుద్ధిమంతాన్ వాదగేదయన్ శుద్ధగేత్త పరో దేవో వాసుదేవో తుశుద్ధగేత కర్తృద్ధగేత ఉపృత్తుమ్నచ్చాత్ శుద్ధగే శుద్ధగే తరుద్ధవీకేశవచ్చాత్ శుద్ధగే నారాయణ ఉత్తమిత్పేచ శుద్ధగే తర్పగర్భతు శుద్ధగే మాధవచ్చాత్ తత్పరోగితేరతః గోవింద శుద్ధగే చాత్ పరమాత్మా తరాతరః శుద్ధగే విట్టుదత్తాద్యాశుద్ధగే సూదర సర్వలోకితో దేవాశుద్ధగే తృప్తి విగ్రహ వామశుద్ధగే చాత్తుోద్యాత్తుశుద్ధగే శుద్ధగే తృజీకే పద్మనాభూత్తుశుద్ధగే సదాదాముదురదేవ శుద్ధగే తృజగత్పతిగే శుద్ధగే పద్మనాభూత్తు శుద్ధగే సుదాద్వహ అనంతశుద్ధగే చాత్తుజగ్చాత్మా చాతుశుద్ధగే సర్వకృపతిజైవాత్తుశుద్ధగే మనసూదన సదా విద్యాంతదేవోత్తు శుద్ధగే కృప్తదా శుద్ధగే విశ్వరూపోత్తు శుద్ధగే సుభంగమః క్రోడాత్మా శుద్ధగే చాంతో శుద్ధగే విడమానన శుద్ధగే దార్పచ్చాత్మాగేశ్వరస్థత దేవైకానవతిగా శుద్ధగే త్రినిరంతరం శుద్ధగే దార్పకృపపాదాలధారక వ్రాశుద్ధగే చాంతో నారదబ్రహ్మోత్తు శుద్ధగే అమృతానచ్చాంతో శుద్ధగే దర్పకృపణాం శ్రీపదశుద్ధగే చాంతో కాంతాత్మా చాతుశుద్ధగే శుద్ధగే రాహుశుచ్చాత్తు కారణేమిక్తైవత పారిజాధర చాతురోగనాథుగే తర్వతుగే చాతు దత్తా త్రిగో మహాప్రభు నక్రోదశాయి భగవాన్ శుద్ధగే చాతుర్పదా త్రివిక్రమశుద్ధే తుజుద్ధే త్రదత్తదా నారాయణ శుద్ధగే తు హరిచ్చుద్ధగే జ్వరత్రజుద్ధగా అమచ్యుద్ధగే చాతుర్పదా రామచుద్ధగే చాతు వేదవిద్ భగవాన్ తదా శుద్ధగే సదా కలిగి సర్వదోషక్యంగర శుద్ధగే తార్ప పాతాళ శైల ప్రభు శుద్ధగే సంత సర్వే చాంద్రవే సర్వత్ర సర్వదా గీతే సర్వే సదా దేవా శాంతగే సంత పూజితా శుద్ధగే పుత్తగే దంతో శుద్ధగే పత్తగే విచా శివా ముక్తగే దంతో శుద్ధగే సర్వకర్మణ
మంత్రాణం దేశగానాంచ స్థానానాం దర్పదా పుత్తపిత్తగ్రత్తానాం దాదిదాతకపాపవే వేదశాస్త్రాగమాదీనాం ప్రతానామిత్తదంపదా మనోర్థానాం దర్పేచాం హితానాం సత్సర్పదా ఆయుషారోగ్యమేతానాం దరదాన్యాదదంపదా పుణ్యానాం నిమాదీనాం గుణానాం సైకదాపవే రాగ్ఞో జలపదస్యాభేజమానస్య మందిరాం వైష్ణవానాం శేషీనా పురత్తైతపిచ్చదాం పత్తికారచ్యుతానాం తత్పత్తానాం త్రిపాత్మనాం భగవాన్ ఓం పుణ్యాం ప్రబంధో భవంతో స్వస్తి భవంతో భవంతో రుద్ధిర్భవంతో భవంతో పుణ్యాం కృణవతు స్వస్తి కృణవతు కర్పరుధ్యతాం దర్పేనా ప్రతిగృహీత్వాన్ ఆవాజ పండరీకాంక్ష మహాద్రానమన్నః యజ్ఞే నిగ్మైదంత దేవాః దాని దర్పాణి ప్రదమాన్యాదం దేహనాకం మహిమాన సజంతే జై బోలో సీతా మహాలక్ష్మీకి ఆవాద పండరీకాయ మహాద్రాపం దొరుకుయామి జామం దొరుకుయామి అశ్వారోహం దొరుకుయామి గిరారోహం దొరుకుయామి గిరోపదార శక్తోపదార భక్తోపదార వాదోపదార పూజాం దొరుకుయామి ఆవాద పండరీకాయ మహాసుదర్శనా నమః యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ రణవేగ కుంభేన ఉద్ధృత్యాం హరిః ఓం నారికేలం విశ్వస్యాం ఆరోగ్యమస్తు ఐశ్వర్యవతు ధరధాన్యాతు అంతరిక్షాయాం తలపులు నీవే ధరణి ధరా తలపులు నీవే ధరణి ధరా నా నిలవులు నీవే నీరజనాభ తలపులు నీవే ధరణి ధరా నా నిలవులు నీవే నీరజనాభ అంతయు నీవే హరి పుందరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుందరీకాక్ష తనువులు నీవి దామోదర తనువులు నీవి దామోదర నా మనికియు నీవే మధుసూదన తనువులు నీవి దామోదర నా మనికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠలుడా
వినికియో నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియో నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే అది పుండరి కాక్ష చంపనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే అది పుండరి కాక్ష పుట్టుకు నీవే పురుషోత్తమ పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నటనడుము నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమ కొన నటనడుము నీవే నారాయణ నీలాంబుజశ్యామలకోమలాంగం దీతాతమారూపితవామభాగం పాణోమహాదాయజారజాపం నమామిరామం మృగవం జనాతం నామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదదే రఘునాథాయ నాథాయ దీతాయ పతకే నమః మనోజం మానవేగం విదేంద్రియం వజ్రదాం వరితం మాదాత్మజం మానరిగోధభక్యం శ్రీరామధూతం జనతాం నమామి శ్రీరామనారాయణ స్వామినః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్న సింహాసనం సమర్పయామి శ్రీరామనారాయణ స్వామినః ఓం భూభూతవేణీయం భర్గో దేవేదిగా ప్రచోదగాత్ సర్వాభ్యో దేవతాభ్యో నమో నమః హస్తయోర్గం సమర్పయామి త్రీణి పదావిక్రమే విత్తగోపాదాభ్యాతతో ధర్మాధారగన్ సర్వాభ్య దేవతాభ్యో నమో నమః పాదారవిందగో పాద్యం పాద్యం సమర్పయామి పూర్వసంకల్పిత ప్రకారేణ భద్రాజరాసి సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కర్మ కర్తుం మత రక్షాబంధన యజ్ఞోపవీత పూజాం చ కరిష్యే వాసుకి మామాగ్యామి స్థాపయామి పూజయామి ఓం ఎక్కువీతం వరమం పవిత్రం ప్రజాపతి తాయుష్పగ్యం మదపంచ శుద్ధం ఎక్కువీతం వరవత్తుతేజ అస్మిన్నెక్కువీసుతే బ్రహ్మ విష్ణు మహేశ్వర మామాగ్యామి స్థాపయామి పూజయామి ఓం సంజ్ఞాన మహాం దావిత్రీ నమహాం గాయత్రీ నమహాం సరస్వతీ నమహాం సర్వాభ్య దేవతాభ్యో నమః నమః శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెత్తన గతి నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెత్తన గతి నీవే నీవే అంతయు నీ
ദത്താത്ര കല്യാണ ഭഗവത്വകന്മകത്വം അത ഭക്ഷാബന്ധനം സർവമംഗളമാംഗല്യേ ശിവേ സർവാത്മദാദികേ ശരണ്യേ തജുംബകേ ദേവീ നാരായണ നമോസ്തുതേ ശ്രീരാമചന്ദ്രസ്വാമിനഃ അനന്താശ്രമ യോഗ്യതാ സിദ്ധ്യർത്ഥം യജ്ഞോപവീതം യജ്ഞോപവീതം വരണം പവീതം വരാമദേവ്യ സഹജം വരത്വാദേ ആയുഷ്യമഗ്നിയം പ്രഥമം ശുഭ്രം യജ്ഞോപവീതം ബലമസ്തു തേജഃ ശ്രീരാമചന്ദ്രസ്വാമിനഃ യജ്ഞോപവീതം തപ്പയാമേ ജയ് ശ്രീരാം അണ്ടി ജയ് ശ്രീരാം ഒക്കസാര എന്തോ ജയ് ശ്രീരാം അണ്ടി ഈരോജു ചാല പവിത്രമൈനటువంటి రోజుండి ఎందుకంటే సాక్షాత్ భగవంతుడు ఆ స్వామి మన ఇంటికి వచ్చారు చాలా భలే మంచి రోజు శ్రీ హేవిళంబనామ సంవత్సర దక్షిణాయన వర్షతు శ్రావణమాస బహుళ సప్తమీ తిథి ఈరోజు చాలా మంచి రోజు అండి అంటే దక్షిణాయనం హేవిళంబనామ సంవత్సరంలో సో రెండు ఆయనాలు ఉంటాయి అంటే వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ సో మొదటిది జనవరి 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు ఉత్తరాయణం అంటారు జూలై 16 నుంచి మళ్ళీ జనవరి సంక్రాంతి వరకు దక్షిణాయనం అంటారు ఈ రెండు ఆయనాలు ఎలా ఉంటాయంటే ఆ భగవంతుడైనటువంటి మహావిష్ణువు 6 మాసాలు వైకుంఠంలో ఉంటే 6 మాసాలు క్షీరసాగరంలో వాసం చేస్తారు సో వైకుంఠంలో ఉండేటప్పుడే మనం ఉత్తరాయణం అంటాం ఆ 6 మాసాలు ఉత్తరాయణం అంతా ఆయన మహాలక్ష్మి సమేతుడై అనంత శయనుడి మీద
చాలా శాంతమూర్తిగా ఆయన వైకుంఠంలో ఉండేటువంటి సమయం అది ఉత్తరాయణం. తర్వాత జూలై 16వ తేదీ నుంచి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది. ఆ దక్షిణాయనం అంటే ఆ స్వామి క్షీరసాగరంలో నిద్ర చేస్తారు 6 మాసాలు. ఆ దక్షిణాయనం అంటాం దాన్ని. అంటే దక్షిణాయనంలో ఆషాఢమాసంలో వచ్చేటువంటి దక్షిణాయనం అది. ఆ ఆషాఢమాసము దక్షిణాయనం స్టార్ట్ కాకముందు ప్రారంభం అయ్యక ముందు ఆ ఏకాదశి ఏమంటామో దాన్ని ముక్కోటి ఏకాదశి అంటాం, తొలి ఏకాదశి అంటాం. అది వచ్చిన తర్వాత ఆషాఢమీ మాసం అయిన తర్వాత మొదటి మాసమే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం ఎలాంటి మాసం అంటే చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది. ఎందుకంటే ఈ మాసంలోనే మంగళగౌరీ వ్రతం కావచ్చు, బ్రహ్మహాలక్ష్మి వ్రతం కావచ్చు, అంతేకాకుండా నాగపంచమి కావచ్చు, తర్వాత శ్రీ కృష్ణ జన్మాష్టమి కావచ్చు. ఇవన్నీ కూడా ఈ మాసంలో వచ్చేటువంటి మంచి రోజులు. అంటే ఈరోజు ఎలాంటి రోజు అంటే సప్తమి తిథి, బహుళ సప్తమి తిథి ఇది. ఈ తిథి ఎలాంటి తిథి అంటే శ్రీకృష్ణుడు జన్మించే ముందు రోజు ఇది. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆ అష్టమి తిథి అంటే నక్షత్ర ఘడియలు స్టార్ట్ అయ్యాయి. అలాంటి పవిత్రమైన రోజు స్వామివారు సాక్షాత్ శ్రీరామనారాయణుడిగా మనందరినీ ఆశీర్వదించడం కోసమయ్యే ఇక్కడ వచ్చారు. ఆయన మామూలుగా రామచంద్రుడిగా రాలేదు, రామనారాయణుడిగా వచ్చారు. సో రామచంద్రస్వామి అంటే మామూలుగా కోదండ రామస్వామి ఎలా ఉంటారంటే సీతా లక్ష్మణ హనుమత సీత రామచంద్రస్వామిగా ఉంటారు. ఆయన ఎలా ఉంటారు, స్వరూపం ఏంటంటే ధనుర్బాణాల్లో ఉండేటువంటి మహాస్వామి రామచంద్రస్వామి. ఇక్కడ భద్రాచల రామచంద్రస్వామి విశేషం ఏంటంటే ఆయన స్వరూపమే ఇలా ఉంటుంది. ఆయన పేరే రామనారాయణుడు. రామనారాయణ ఎలా ఉంటాడంటే సీతా లక్ష్మణ హనుమ గరుడ సమేత రామనారాయణ స్వామి. ఆయన అంటే త్రేతాయుగంలో రామచంద్రస్వామి అరణ్యవాసం చేసేటప్పుడు ఆయన ఆ సేతు హిమాచల అంటే భరతఖండం అంతా కూడా చాలా ఘోరమైనటువంటి అరణ్యంలో చెప్పలు లేకుండా చాలా కష్టమైనటువంటి అరణ్యవాసం చేశారు. ఆ అరణ్యవాసంలో రామచంద్రస్వామితో పాటు లక్ష్మణస్వామి సీతామహాలక్ష్మి కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ అరణ్యవాసం చేసేటప్పుడు ఒక క్షేత్రానికి వచ్చారు. ఆ క్షేత్రం ఏంటంటే గౌతమి నదీ తీరమది. సో ఆ గౌతమి నదిని గోదావరి నది కూడా అంట. ఆ నదీ తీరంలో వాళ్ళు కొన్ని మాసాలు అక్కడ ఉన్నారు. అప్పుడు అక్కడ వాళ్ళకి ఒక చిన్న ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం పక్కలోనే మన గోదావరి నది గౌతమి నది పారుతూ ఉండేది. తర్వాత ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద రాయి ఉండేది. రామచంద్రస్వామి ప్రతిరోజు ఆ రాయి మీద కూర్చొని ధ్యానం చేసేవారు. ఆ ధ్యానం చేసేటప్పుడు ఆయనకి ఎలా అనిపించిందంటే ఇక సో కంఫర్టబుల్, చాలా హాయిగా ఆయనకు అనిపించింది. సో వైకుంఠంలో ఎలా ఉంటే ఆయనకి సో ఎలా అనిపిస్తుందో, వైకుంఠం అంటే స్వామివారు ఇంకేమి ఆయనకి ఇంకే చెప్పక్కర్లేదు. శాంతమూర్తాయన శాంత ఆకారం భుజగజగనం పద్మనాభం సురేశం. మహాలక్ష్మి సమేతుడై శేషవాహనం మీద వైకుంఠంలో ఉంటే చాలా ఆనందమైనటువంటి ఒక స్థితి ఆయనది. సో అలా అనిపించింది ఆయనకి ఆ రాయి మీద తప్ప అగ్ని ఒక ధ్యానం చేసేటప్పుడు. అప్పుడు ఆయన దివ్య దృష్టిలో చూశారు. అంటే దివ్య దృష్టిలో చూసినప్పుడు భద్ర మహర్షి అనేటువంటి మహర్షి ఆ రాతి రూపంలో ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషించి ఆ భద్ర మహర్షికి ఒక వరప్రసాదం చేశారు. ఏంటి అంటే భద్ర మహర్షి, సో నాకు వైకుంఠలా అనిపించింది, నాకు చాలా సేవ చేసావు కాబట్టి నీకు వరప్రసాదాన్ని ఇస్తున్నాను. ఏంటి అంటే నీకు మరొక జన్మలో సో నాకు వరప్ర నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అనేటువంటి వరాన్ని ఇచ్చారు. తర్వాత రామావతారం అయిపోయింది. స్వామివారు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ చేరుకున్నారు. సో అంటే అవతారం అయిన తర్వాత స్వామివారు వైకుంఠం చేరుకుంటారు స్వస్థానమది. తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ భద్ర మహర్షి మళ్ళీ జన్మించారు. ఎక్కడ జన్మించారంటే అదే క్షేత్రంలో గౌతమి నదీ తీరంలో ఆయన జన్మించారు. జన్మించిన కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఆయన తపస్సు చేసేదానికి ప్రారంభించారు. ఏమి తపస్సు అంటే రామచంద్రస్వామి దర్శనం కావాలి. రామచంద్రస్వామి ఆల్రెడీ ఆయనని అవతారం అయిపోయింది రామావతారం. ఇప్పుడు నారాయణ స్వరూపం వచ్చింది ఆయనకి. ఇప్పుడు వైకుంఠం దాంట్లో ఆయన స్వామి మహావిష్ణు, ఆయన శంఖ చక్రాలతో ఉండేటువంటి మహాస్వామి ఆ స్వరూపంలో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ భద్ర మహర్షి తపస్సు చేస్తున్నారు, రామచంద్రస్వామిగా దర్శనం కావాలి అని. స్వామివారికి అప్పుడైతే
ఆ వైకుంఠాన్ని అడిచిపెట్టేకి మనస్సు లేదు. అంతేకాకుండా ఇక్కడ భద్రమహర్షికి ఇచ్చినటువంటి వరవది, ఆ వరాన్ని పూర్తి చేయాలైనా అది దాన్ని తప్పేదానికి కూడా లేదు. అందుకోసం ఆయన ఏం చేశారంటే ఆ నారాయణ స్వరూపులన్నీ బయలుదేరారు. ఎలా బయలుదేరాలి అంటే ఆ శంఖచక్రాలను ధారణ చేశారు. అపసవ్యేన అంటే అటు ఇటు అయ్యాయి శంఖచక్రాలు. మామూలుగా వెంకటేశ్వర స్వామికి అయితే ఆ శంఖ అటు ఉంటుంది, చక్రం ఇటు ఉంటుంది. కాకపోతే రామచంద్ర స్వామికి, రామనారాయణుడికి అటు ఇటు అయ్యాయి. అంతేకాకుండా ఆయన రామచంద్ర స్వామిగా ఆ భక్తుడికి దర్శనమివ్వాలి, అందుకోసమే ధనుర్బాణాలు పట్టుకున్నారు. అంటే ఆ ధనుర్బాణాలు పట్టుకొని ఈ స్వరూపంతో ఆ భద్రాచల అంటే ఆ గోదావరి నదీ తీరంలో భద్రమహర్షికి ఇలా దర్శనమిచ్చారు. అంతేకాకుండా అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటూ ఇటు విశ్వాన్ని రక్షణ చేస్తూ ఉండేటట్టు మహాస్వామి రామనారాయణ స్వామి. అంటే ఎక్కడ రాముడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు, ఎక్కడ నారాయణుడు ఉంటాడో అక్కడ గరుకమంతుడు ఉంటారు. ఆయనకు రెండు స్వరూపాలు ఉన్నాయి కాబట్టి, సో ఆంజనేయ స్వామి, గరుకమంతుడు ఇద్దరు ఇక్కడ ఈ స్వామితో పాటు ఉన్నారు. అది భద్రనాథ రామచంద్ర స్వామి విశేషం. ఈ ఒక 1008 సీతారామ కళ్యాణ యాత్ర, సో దీని పేరే అది. ఇది అట్లాంటో నగరంలో రామనారాయణ స్వామి దగ్గరలో కన్స్ట్రక్షన్ అవ్వబోతుంది. సో దాని ప్రయత్నంగా మా ఆలయ కమిటీ వారు భద్రాచలం వారిని ప్రాప్తం చేసి, సో వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈ విగ్రహాలని ప్రసాద రూపంగా వాళ్ళు పూజలు చేసి మనకు అందించారు. 2016 April 15th ఆ రోజు శ్రీరామనవమి. ఆ రోజు ఇండియాకి మేము వెళ్ళాం. అక్కడికి పోయి ఆ సీతారామచంద్ర స్వామి కళ్యాణం వీక్షణ చేశాం. ఆ కళ్యాణం అంటే చాలా వైభవోపేతంగా అయ్యేటువంటి కళ్యాణం అది. సో ది బిగ్గెస్ట్ కళ్యాణం సీతారామచంద్ర స్వామి కళ్యాణం, భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం. ఆ కళ్యాణం అయిన తర్వాత, నవమి అయిన తర్వాత దశమి రోజు ది నెక్స్ట్ డే రామచంద్ర స్వామి పట్టాభిషేకం ఉంటుంది. ఆ రోజును గడిచిన తర్వాత 17th ఈ స్వామి విగ్రహాలను, ఉత్సవమూర్తుల్ని మనకి వాళ్ళు ప్రసాదంగా అందించారు. ఈ స్వాముల్ని తీసుకున్నాం. స్వాములు తీసుకున్న తర్వాత 10 అర్చక స్వాములతో ఒక 22 సీటర్స్ బస్సును హైర్ చేశాం. హైర్ చేసి 12 సీట్స్ ముందుల, సో ఫ్రంట్లో ఉండే సీట్ తీసేసి అక్కడ స్వామివారికి ఒక చిన్న మంటలా చేసుకొని, సో ఇంకన్నీ గ్రోజరీస్ అన్నీ ఆ వ్యాన్లోనే పెట్టుకొని, సో 108 దివ్యదేశీ యాత్ర మొదలెట్టాం. అంటే ఆ స్వామిని జస్ట్ వి ఫాలోడ్ రామచంద్ర స్వామి పరివారం. అంటే అగైన్, సో 108 దివ్యదేశాలు అంటే, సో దే ఆర్ సో ఆస్పీషియస్ టెంపుల్స్ విచ్ ఆర్ 5000-year-old టెంపుల్స్, 5000 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి టెంపుల్స్. అన్బిలీవబుల్ యు సీ. సో జస్ట్ ఇమాజిన్ 5000 years బ్యాక్, వీ డోంట్ హ్యావ్ మిషన్, వీ డోంట్ హ్యావ్ టెక్నాలజీ, ఈవెన్ దో ది బిల్ సచ్ ఎ బిగ్ టెంపుల్స్. ఇఫ్ ఎనీ సో వెస్టర్న్ పీపుల్ సా దిస్ టెంపుల్, సో దిస్ దే దే ఆర్ టెలింగ్ దట్ దిస్ ఈస్ నాట్, దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ బిల్ట్ బై హ్యూమన్ బీయింగ్స్, సో దే ఆర్ బిల్ట్ బై ఎలియన్స్, ఏలియన్స్ రైట్. అంటే అన్బిలీవబుల్ టెంపుల్స్. అలా 108 క్షేత్రాలు ఉన్నాయి మహావిష్ణువుది. అంటే ఆ వైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్లు అనేటువంటి గురువులు ఉండేవారు. వాళ్ళు ఎప్పుడు ఉండేవారు అంటే ద్వాపర యుగ అంత్యంలో, కలియుగ ప్రారంభంలో ఆ గురువులు ఉండేవారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ దివ్యదేశాలు అంటే ఈ 108 దివ్యదేశాలని, ఈ క్షేత్రాలని సందర్శన చేశారు. అప్పుడు ఆ సందర్శన చేసినప్పుడు ఆ స్వామి గురించి వాళ్ళు కొన్ని పాటలు పాడారు. ఆ పాటలు ఏమయ్యాయంటే, సో ద ఇస్ వెరీ ఫ్యామిలియర్ దే ఆర్ కాల్డ్ అస్ నాలాగిన దివ్య ప్రబంధం అంటారు దాన్ని. అంటే 4000 పాశురాలతో కూడినటువంటి ఒక ప్రబంధం అది, తమిళ భాషలో ఉంటుంది. ఆ ఒక 4000 ప్రబంధం అంటే ఈ యొక్క 4000 శ్లోకాస్. సో బేస్డ్ ఆన్ దట్ అది ఏం చేసింది, 108 దివ్యదేశాలని ఐడెంటిఫై చేశారు. సో ఎలా ఎక్కడుంటాయంటే ఈ ఆలయాలన్నీ, ఇట్స్ ఆల్ కంప్లీట్లీ డిస్ట్రిబ్యూటెడ్ అరౌండ్ ది కంట్రీ. భరతఖండం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. అరణ్యాల్లో ఉండేటువంటి ఆలయాలు, పర్వతాల మీద ఉండేటువంటి ఆలయాలు, నదీ తీరాల్లో ఉండేటువంటి ఆలయాలు, సముద్ర తీరాల్లో ఉండేటువంటి ఆలయాలు ఇవన్నీ. సో ఈ ఆలయాలు, సో 106 దివ్యదేశాలనే మట్టమే మనము మన శరీరంతో చూడగలం. ఇంకా 2 దివ్యదేశంస్ వీ కెనాట్ రీచ్ టు ద టెంపుల్స్ విత్ అవర్ ఫిజికల్ బాడీ.
ఆ రెండు దివ్య దేశాలు ఏది అంటే, ఒకటి క్షీరసాగరం పాల సముద్రం అంటారు. ఇప్పటి ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, స్వామి 6 మాసాలు దక్షిణాయనంలో ఉండేటువంటి ఒక దివ్య దేశం అది. అదైన తర్వాత ఇంకొకటి ఏమంటే వైకుంఠం, పరమ పదం అంటారు దాన్ని. ఈ రెండు దివ్య దేశాలు మనం శరీరంతో చూడలేం. ఇంకా మిగతా దివ్య దేశాలన్నీ కూడా స్వామివారు సందర్శనం చేశారు. భద్రాద్రిని మనం చూసినట్లయితే ఇది స్లైట్లీ టువర్డ్స్ ఈస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆంధ్రప్రదేశ్లో 2 దివ్య దేశాలు ఉంటాయి. సో తిరుపతి విశ్వనాథ దివ్య దేశం, అహోబిలం, అహోబిలం కర్నూలు దగ్గర ఉండేటువంటి ఒక క్షేత్రం అది, నరసింహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అది. సో తటి సాల శోభనాప్తి దివ్య దేశం. సో అక్కడి నుంచి సో మెజారిటీ ఆఫ్ ది దివ్య దేశం సార్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో శ్రీరంగం ఏరియా, చెన్నై ఏరియా, కాంచీపురం ఏరియా, తిరునల్వేలి ఏరియా, కుంభకోణం ఏరియా. సో 80% టెంపుల్స్ అక్కడ ఉన్నాయి. అదైన తర్వాత కేరళ. సో కేరళ విశ్వనాప్తి దివ్య దేశం. సో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇట్స్ వెరీ ఫెమిలియర్ నౌ, సోనాత్ రిచెస్ట్ టెంపుల్ ఇన్ ది వరల్డ్. అది ఇట్స్ కంప్లీట్లీ టువర్డ్స్ సౌత్ ఆఫ్ అవర్ కంట్రీ. మనము పశ్చిమ భాగానికి వెస్ట్ ఆఫ్ అవర్ కంట్రీ వచ్చినట్టయితే ఇఫ్ యూ గో టువర్డ్స్ గుజరాత్, ద్వారకానాథ్. సో ద్వారకానాథ్ అంటే ఆ స్వామి ఆలయం, ఇట్ ఈస్ కంప్లీట్లీ సిచ్యుయేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది ఓషన్. అక్కడ ఏంటి, నది తర్వాత ఆ సముద్రం రెండు కలుస్తుంటాయి. ఆ గోముఖి అనేటువంటి నది అదొక దివ్య దేశం. అక్కడి నుంచి మనం ఉత్తర భాగానికి పోయినట్లయితే బద్రీనాథ్. సో దిస్ టెంపుల్ ఈజ్ టోటలీ కవర్డ్ బై ది పీక్స్ ఆఫ్ హిమాలయన్ మౌంటైన్స్. సో అది ఆ పైన నుంచి ఊర్వశీ నది పారుతూ ఉంటుంది, ఆ పక్కనే అలకనందా నది పోతూ ఉంటుంది. సో దట్స్ వన్ ఆఫ్ ది దివ్య దేశం. సో మనం ఇంకా ఈశాన్య భాగం, నార్త్ ఈస్ట్ ఆఫ్ కంట్రీ, ఇట్ ఈస్ విచ్ ఈస్ ఇన్ నేపాల్. సో నేపాల్లో ముక్తినాథ స్వామి ఆలయం ఉంది. ఆ ముక్తినాథ స్వామి సిచ్యుయేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ గండకి. సో గండకి అనేది పుట్టినది చాలా పవిత్రమైనటువంటి నది. ఆ నదిలోనే ఈ సాలిగ్రామాలు అని వినింటాం మనము, సాలిగ్రామాలు అక్కడే పుడతాయి. అదైన తర్వాత మనం అయోధ్య, ది బర్త్ ప్లేస్ ఆఫ్ రామ. సో ఇట్ ఈస్ సిచ్యుయేటెడ్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ ది రివర్ సరయు. సో అదొక దివ్య దేశం. అక్కడి నుంచి మనం నైమిషారణ్యం, ఇట్ ఈ గో టువర్డ్స్ నైమిషారణ్యం అంటే అది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది, విచ్ ఈస్ నియర్ లక్నో. అది ఆ లక్నో దగ్గర ఉండేటువంటి ఆలయం నైమిషారణ్యం. ఆ నైమిషారణ్యం సో ఇట్స్ వెరీ ఫెమిలియర్ అగైన్. అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు సూత మహర్షి, సనకాది సూత మహర్షుల ఒక సంవాదం కథారూపంలో ఏముందో అది అక్కడే నచ్చింది. అంతేకాకుండా వేదవ్యాసులు వేదాన్ని 4 భాగాలుగా విభాగించేటువంటి క్షేత్రం నైమిషారణ్యం. అంతేకాకుండా ఇప్పటికీ సో అందరు దేవతలు కూడా అక్కడ ఉండేటువంటి స్థానం. అది గోముఖి అనేటువంటి ఒక నదీ తీరంలో ఉన్నటువంటి ఆలయం. సో అది చాలా పవిత్రమైనటువంటి ఒక స్థలం అది. అక్కడ అన్ని ఈ స్వామివారి ఈ యాత్రన్ని పూర్తి అయిన తర్వాత సో కన్క్లూజన్ ప్రేయర్స్, మహాసుదర్శన యజ్ఞం, సీతారామచంద్ర స్వామి కళ్యాణం అక్కడ చేసుకుని అక్కడి నుంచి సో మళ్ళీ భద్రాచలం వచ్చాం ప్రదక్షిణాకారంగా. అక్కడ మళ్ళీ కళ్యాణోత్సవం చేసుకుని ఈరోజు మన స్వామివారు ఇక్కడ వచ్చాం. అంటే ఈ యొక్క దివ్య దేశాలు ఎలా ఉంటాయంటే, ఇఫ్ యూ డ్రా ఎ మ్యాప్ ఆఫ్ దిస్ దివ్య దేశంస్, రామచంద్ర స్వామి ధనస్సును పట్టుకొని నిలబడుకుంటే సో ఎలా ఉంటుందో ఆ ఒక షేప్ వస్తాయి దివ్య దేశాలు. సో మన రథంలో, రామరథంలో ఆ పిక్చర్స్ అన్ని పెట్టాం. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ వాచ్ ద ఫిగర్ 2. సో ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య దేశాలన్నీ స్వామివారు అన్ని నదుల్లో సో అభిషేకాలు అర్చనలు చేసుకొని సో వచ్చినప్పుడు వచ్చాము. అప్పుడు చేసే దివ్య దేశ యాత్ర చేసేటప్పుడు అరౌండ్ 200 ఫ్యామిలీస్ సపోర్టెడ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఆ 200 ఫ్యామిలీస్ దే ఆర్ అరౌండ్ ది కంట్రీ, 59 సిటీస్లో ఉన్నారు వాళ్ళంతా. సో స్వామివారు ఇక్కడికి వచ్చిన తర్వాత యూజువల్గా ఉత్సవమూర్తులు ఏమంటాం మనము, ఆలయంలో నుంచి బయటకు రాదు. అంటే ఇప్పుడు స్వామివారు ఇంకో ఆలయం చేరుకుని ఇట్స్ అండర్ ది ప్రాసెస్ ఆఫ్ రీచింగ్ ది టెంపుల్. ఆ స్వామివారు ఆలయం చేరుక ముందే ఒక సంకల్ప దివ్యమైనటువంటి సంకల్పం ఏమైంది అంటే, ఇక్కడ మన దివ్య దేశ యాత్రలో ఎవరెవరు దీన్ని సపోర్ట్ చేశారో వాళ్ళ ఇండ్లకు పోయి ఒక కళ్యాణోత్సవం ఇలా చేసేటువంటి భాగ్యాన్ని భగవంతుడు కల్పించారు. అలాగే ఈరోజు 235th కళ్యాణం చేస్తున్నాం ఈరోజు. సో ఇది సో దిస్ ఇస్ అబౌట్ ది ఐడల్స్ అండ్ ఆల్సో అబౌట్ ఈ దివ్య దేశ యాత్ర. ఈరోజు మనం ది కళ్యాణ మహోత్సవాన్ని చేసుకుంటున్నాం, సీతారామచంద్ర స్వామి కళ్యాణం. ముందుగా మనం విశ్వక్సేనుల వారు పూజ చేశాం.
సో విశ్వక్సేనుల వారు ఎవరు అంటే శ్రీ సాతర్నేమ గణపతి. సో విష్ణు అంటే వైష్ణవ సంప్రదాయంలో ఆయన పేరు విశ్వక్సేనుడు అంటారు, శైవ సంప్రదాయంలో గణపతి అంటారు. ఆ పేరు వేరే కానీ భగవంతుడు ఒక్కరే. ఆ విశ్వక్సేనులు ఎక్కడుంటారు అంటే వైకుంఠంలో ఉంటారు. సో వైకుంఠంలో ఎక్కడుంటారు అంటే ముకుంద ద్వార నిలయం అంటారు. విశ్వక్సేనం చతుర్బాహం శంఖ చక్ర గదాధరం ముకుంద ద్వార నిలయం విశ్వక్సేనం నమామ్యహం అంటారు. అంటే ఆ వైకుంఠంలో ముకుంద ద్వారంలో చతుర్బాహులతో సూత్రవతి సమేతుడై, ఆయన భార్య పేరు సూత్రవతి, సమస్త విష్ణు సైన్యానికి నాయకుడైన ఆ నాయకత్వాన్ని వహిస్తూ అన్ని విఘ్నాల్ని దూరం చేసేటువంటి మహాస్వామి విశ్వక్సేనుడు వారు. అలాంటి స్వామికి మనము పూజ చేశాం ముందుగా. అదైన తర్వాత భగవద్ వాసుదేవ పుణ్యాహవాచనం అంటాము. పుణ్యాహవాచనం అంటే ఇట్స్ ఎ ప్యూరిఫికేషన్. ఏంటి అంటే మనం ఇలాంటి కళ్యాణ మహోత్సవాలు చాలా భక్తితో చేసేటువంటి కార్యక్రమాలు. సో నా భక్తిలో చేసేటప్పుడు మనం ఇక్కడ ఇదేంటి అంటే టేక్ బాత్, వి కెన్ క్లీన్ అవర్ బాడీ ఫిజికలీ. మనం ఆత్మశుద్ధి చేసుకోవాలా, మనసా వాచ కర్మణ మనం ఒక ధ్యానాన్ని పూర్తిగా భగవంతుని ఒక పాదాలకి మనం అర్పణ చేస్తూ చేసేటువంటి ఒక పూజలు ఇవి. అందుకోసమే ఆ భగవద్ వాసుదేవ పుణ్యాహవాచనం చేస్తాం. ఏంటి అంటే మనం ఈ పూలు పళ్ళు ఎక్కడెక్కడో తెచ్చింటా అవన్నీ భగవంతునికి అర్పణ చేయాలంటే పూర్తిగా మనం శుద్ధి చేసి అర్పణ చేసేటువంటి కార్యక్రమం ఇది. అలాంటి భగవద్ వాసుదేవ పుణ్యాహవాచనలో కలశంలో మనం ఆవాహన చేసింది ఎవరిని అంటే పుండరీకాక్ష స్వామి. అంటే పుండరీకాక్ష స్వామి ఎవరు అంటే అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్పరే పుండరీకాక్షం తపాఖ్యాభ్యంతర శుచి అంట. ఆ పుండరీకాక్ష స్వామి యొక్క నామస్మరణతోనే మనం శుద్ధిత. అలాంటి స్వామి ఆవాహన చేశాం. అంతేకాకుండా ఆ కలశంలో మహాసుదర్శన్ ఆవాహన చేశాం. సో మహాసుదర్శన స్వామి ఎవరు అంటే నమశ్చక్రాయ విత్తహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నో సుదర్శన ప్రచోదయాత్ అంటారు. అంటే 1000 సూర్య భగవానులు ఒక్క చోట కలిస్తే ఇది ఈక్వల్ అంటూ మహాసుదర్శన్. అలాంటి స్వామి మనం ఆయన స్మరణతోనే మనము అన్నీ భస్మమైనట్టే, మనం అన్నీ శుద్ధమైనట్టే. ఆ స్వామికి షోడశోపచారం చేశాం. షోడశ అంటే 16 అని చెప్పి 16 రకములైనటువంటి ఒక సేవలు పూజలు చేశాం. అదైన తర్వాత భగవత్ వాసుదేవ పుణ్యాహవాచన మంత్రాలని పఠనం చేశాం. అంటే సో మంత్రం అంటేనే ఒక విశేషమైనటువంటి శక్తి కలిగిండేటువంటిది అది. ఆ మంత్రాన్ని ఇఫ్ యు చాంట్ దీస్ మంత్రాస్ ది వైబ్రేషన్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ ఎంటర్స్ త్రూ అవర్ ఇయర్స్ ఇట్ క్లీన్స్ అవర్ ఇంటర్నల్ బాడీ. అలాంటి శక్తి కలిగిండేటువంటి మంత్రాలు అది. అవన్నీ చేసిన తర్వాత మనం అన్నీ ప్రోక్షణ చేసి మన స్థలాన్ని పూజా ద్రవ్యాల్ని అన్నీ ప్రోక్షణ చేసిన తర్వాత సో మనకు ఒక అర్హత లభ్యమైంది. ఏంటి అంటే భగవంతుని ఒకటి కళ్యాణోత్సవం చేసుకునేటువంటి అర్హత మనకి లభించింది. అది అయిన తర్వాత కళ్యాణ మహోత్సవంలో మొదటి భాగం ఏం చేశామంటే రక్షాబంధం చేశాం. రక్ష ఇస్ ఎ సాంస్క్రిట్ వర్డ్ విచ్ మీన్స్ ప్రొటెక్షన్. అంటే ఆ రామచంద్ర స్వామికి రక్ష కట్టాం, సీతామహాలకి రక్ష కట్టాం. ఆ రక్ష ఏంటి అంటే యుసి మనం ప్రతిరోజు మన పనులు మనము చేసుకుంటున్నాం. సక్సెస్ఫుల్లీ వీఆర్ డూయింగ్ ఆల్ అవర్ వర్క్స్ ఇట్ మేబీ ఇన్ ది స్కూల్ ఇన్ ది కాలేజ్ ఆర్ ఇట్ మేబీ ఇన్ అవర్ ఆఫీసెస్. అంతేకాకుండా ప్రతిరోజు వీఆర్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ బ్యాక్ వెరీ సేఫ్లీ. మనం డ్రైవ్ చేయొచ్చు, ఫ్లై చేయొచ్చు, ఎలా వెళ్తున్నామో క్షేమంగా ఇంటికి వస్తున్నాం. తర్వాత వీఆర్ స్లీపింగ్ అట్ ది నైట్స్ అండ్ గెటింగ్ అప్ ఇన్ ది మార్నింగ్స్. రాత్రి నిద్రపోతున్నాం, పొద్దునే లేస్తున్నాం. హౌ వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే ఆ భగవత్ రక్ష, ఆ భగవంతుని రక్ష ఎప్పటివరకు మనకు ఉంటుందో అప్పటివరకు మనం ఆ చేయగలుగుతాం. అంటే ఆ స్వామి రక్ష అనేది మన జీవితాంతం మనం ఎన్ని రోజులు బతికిందాం అన్న రోజులు మనకు ఆయన రక్షలు కావాలి. అందుకోసమే ఆ రక్షాబంధనం అనేటువంటిది ఒక కార్యక్రమం చేశాం. అదైన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీతం చేశాం. సో యజ్ఞోపవీతం అనేటువంటిది ఇట్స్ ఎ కమిట్మెంట్. సో కమిట్మెంట్ ఏంటి అంటే సో వివాహం అయిన తర్వాత ధర్మ మార్గంలో ఇద్దరు కలిసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక సంకేతం అది. అంతేకాకుండా ది లార్డ్ హ్యావ్ గివన్ ఆల్ ది కంఫర్ట్స్, మనకి ఏమేమి కావాలో అన్నీ స్వామి భగవంతుడు మనకి అందించారు.
ఆయనకి ఇట్స్ అవర్ మినిమం గ్రాటిట్యూడ్ టు ఆఫర్ అవర్ సిన్సియర్ ప్రేయర్స్ టు హిస్ లోటస్ ఫీట్. అందుకోసమే ఇట్స్ ఎ కమిట్మెంట్. మనం ఒక యజ్ఞో విధానం చేసిన తర్వాత దేర్ ఇస్ నో కాంప్రమైజ్, వీ హావ్ టు డూ దట్. సో అలాంటి యొక్క యజ్ఞో విధానది అదైన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రవరాలు ఉంటారు. ప్రవరం అంటే ఇట్స్ అన్ ఇంట్రొడక్షన్. రామచంద్ర స్వామి కళ్యాణం చేసినట్టయితే మనం కోదండరామస్వామికి రామచంద్ర స్వామి ప్రవరే చెప్పుకుంటాం, సీతామహారికి ప్రవరే చెప్పుకుంటాం. కాకపోతే ఇక్కడ ఆ భద్రాచల రామచంద్ర స్వామి కళ్యాణోత్సవం ఏంటి అంటే విశేషం, ఆ రామచంద్ర స్వామి రోర మహాసాక్షాత్ మహావిష్ణు ప్రవర ఏంటుంటుందో అదే ప్రవర అయింది. ఆ సీతమ్మ తల్లిది ఆ మహాలక్ష్మి ప్రవర ఏంటుంటుందో అదే ప్రవర ఆ తల్లిది. ఆ ప్రవరాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఆ మాలను తీసుకోండి, మా మాలలు ఎత్తియండి, మాలు జరుపమ్మాది. ముందుగా రామచంద్ర స్వామి మాల ఆయనకి ఏంటి మా రవి గారికి, మరి సీతామహాలక్ష్మి మాల తీసుకోండి. అది మీరు పట్టుకోండి, మీరు ఒకటి పట్టుకోండి మా చేతిలో. అవునమ్మా అవును కరెక్ట్గా ఉంది. కూర్చోండి 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 కూర్చోండి. ఓం దాదారంగ తాపహరే అనందవేది శాఖాద్యాగిని అచ్యుత పరబ్రహ్మణి ఆదినారాయణ పరవ్యూహ పర్వాదే విభాగందర్యామర్చావతార పంచాక్షేప్రాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరబ్రహ్మ సర్పణోనత్రే దాతారంగతావహతే అనంతవేదజాకాద్యాగిని అచ్యుత పరబ్రహ్మణి ఆదినారాయణ పరవ్యూహ పరవాల్తే విభావందర్యామచ్చావతార పంచార్చి ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ పరవాసుదేవ శర్మణ పౌత్రాయ దాతారంగతావహతే అనంతవేదజాకాద్యాగిని అచ్యుత పరబ్రహ్మణి ఆదినారాయణ పరవ్యూహ పరవాల్తే విభావందర్యామచ్చావతార పంచార్చి ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ ప్రద్యుమ్న శర్వణ పుత్రాయ భక్తలోక పరిపాలనాయ కిరీట కటక కేయూరాది దివ్యాభరణభూషణాయ ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడ వాహన రూఢాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ శ్రీరామనారాయణ వరాయ. ఆ స్వామి అచ్యుత గోత్రానికి చెందినటువంటి మహాస్వామి ఆయన. అంటే ప్రతి గోత్రానికి ఋషులు అధిపతులుగా ఉంటారు. ఆ గోత్రానికి పంచార్షి ప్రవరాన్విత అంటే ఐదుగురు మంది ఋషులతో ఉండేటువంటి గోత్రం అచ్యుత గోత్రం. ఆ స్వామివారు పరబ్రహ్మ అనేటువంటి వారి మునిమనవడు, పరవాసుదేవుని మనవడు, ప్రత్యుమ్నని కుమారుడు అయినటువంటి మహాస్వామి ఆయన. ఆయన భక్త లోక పరిపాలనాయ అన్ని లోకాలని భక్తుల్ని సంరక్షణ చేస్తూ ఉండేటువంటి మహాస్వామి ఆయన. కిరీట కటక కేయూరాది దివ్య ఆభరణాలతో ఉండేటువంటి మహాస్వామి. ప్రసన్న పారిజాతాయ ఎప్పుడూ శాంతమూర్తిగా ఉండేటువంటి మహాస్వామి. అంతేకాకుండా స్మరణ గరుడ వాహన రుడాయ ఎప్పుడూ గరుకమంతంతో ఉండేటువంటి మహాస్వామి. సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపాయ అంటే ఆ స్వామి నారాయణ స్వరూపంతో ఉండేటువంటి మహాస్వామి. ఆ స్వామి పేరే రామనారాయణ స్వామి అని ఆయనకి ఒక మాలను అర్పణ చేద్దాం. శంఖీ చక్రీ చ నందకీవాణార్విస్తు వాసుదేవో అభిరక్షత్ జై బోలో రామచంద్ర భగవాన్ కీ. చతుర్వేదజాగాద్యాయినీం సౌభాగ్య విష్పంబరీం నిరాకారదాకారహాకార్తయార్షి ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోత్పదీం విష్పంబర చర్మణోనత్రేం చతుర్వేదజాగాద్యాయినీం సౌభాగ్య విష్పంబరీం నిరాకారదాకారహాకార్తయార్షి ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోత్పదీం రత్నాకర శర్మణ పౌత్రేం చతుర్వేదజాగాద్యాయినీం సౌభాగ్య విష్పంబరీం నిరాకారదాకారహాకార్తయార్షి సౌభాగ్య గోత్రోద్భవీం క్షీరాన్నవజర్మణ పుత్రీం అతిశయ సౌందర్యవతీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణీం శ్రీ సీతాదేవీ నామ్నే ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం. ఆ సీతా మహాలక్ష్మి మహాలక్ష్మీ స్వరూపంలో ఉండేటువంటి తల్లి. ఆ తల్లి సౌభాగ్య గోత్రంలో జన్మించేటటువంటి తల్లి. ఆ సౌభాగ్య గోత్రానికి త్రయార్షిక ప్రవరాన్విత అంటే ముగ్గురు ఋషులు అధిపతులుగా ఉండేటువంటి గోత్రం అది. ఆ మహాలక్ష్మి తల్లి విశ్వంబర అనేటువంటి వారి ముని మనవరాలు, రత్నాకరుడి మనవరాలు,
క్షీరార్ణవ అంటే సముద్రరాజు పుత్రికి అయినటువంటి మహాతల్లి, ది కింగ్ ఆఫ్ ది ఓషన్. ఆ తల్లిని అతిశయ సౌందర్యవతి అన్నారు. చాలా సుందరంగా ఉండేటువంటి తల్లి ఆ మహాలక్ష్మి తల్లి. ఆ తల్లిని ఎలా వర్ణన చేస్తారంటే కమల సులోచని అంటారు సార్. అంటే ఆ మహాలక్ష్మి కళ్ళు ఎలా ఉంటాయంటే ఇట్స్ లైక్ టూ లోటస్ ఫ్లవర్స్, అంటే విమల తటాకిని అంటారు ఆ తల్లిని. ఆ తల్లి ఎప్పుడు నిర్మలమైనటువంటి సరోవరంలో ఆ తామర పువ్వులో ఉండేటువంటి మహాతల్లి ఆ తల్లి. మరాళ గామిని అంటారు ఆ తల్లిని, అంటే ఆ తల్లి హంస ఎలా నడుస్తుందో అలా నడిచేటువంటి తల్లి ఆ మహాలక్ష్మి తల్లి. కరిహర మధ్య అంటారు ఆ తల్లిని. కరి అంటే ఏనుగ, హర అంటే హరించేది, అంటే ఏనుగను హరించేటువంటి శక్తి ఊరుకుంటుంటే ఆ సింహానికే ఉంటుంది. ఆ మధ్యే అంటే సింహం, మధ్య అంటే ఆ సింహ సింహానికి నడుము ఎలా ఉంటుందో ఆ మహాలక్ష్మి తల్లికి ఎలా ఉంటుందంట. అంటే అతిశయ సౌందర్యవతి సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి. ఆ మహాలక్ష్మి స్వరూపంతో ఉండేటువంటి మహాతల్లి, ఆ తల్లి పేరే సీతామహాలక్ష్మి. ఆ సీతామహాలక్ష్మికి ఒక మాలన. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. జై బోలో సీతా మహాలక్ష్మీకి. ఓం రాజాగ్రహే దశరథపుత్రాదేవి తన్నా లక్ష్మణ ప్రచోదయాత్. జై బోలో లక్ష్మణ భగవానికి. ఓం ఆంజనేయా విద్ధే వాయుపుత్రాధీమహి తన్నో హనుమ ప్రచోదయాత్. జై బోలో పవనసుత హనుమానకి. ఓం పక్షిరాజా విద్ధే విష్ణువాహనాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్. జై బోలో పక్షిరాజాకి. ఓం తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి దూరయః దివీమచక్షురాదతం తద్విప్రాదాభిపన్యవోదాగ్రభాగం సత్సంగతి. కులమును నీవే గోవిందుడ కలివిడు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడ కలిమిరు నీవే కరుణానిధి. కలపును నీవే ధరణి ధర నెరవులు నీవే కళ్యాణ స్వంలో. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ స్వామికి పాదకా పూజ. అంటే ఆ కళ్యాణం కన్యాదానం చేయకముందు మనము పాదాలు కడిగి పూజ చేసేటువంటి మహత్ పూజ ఇది. మనం పెళ్లి చేసుకునేటప్పుడు కూడా మా మామగారు ఏం చేస్తారంటే అల్లుడు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం. అలాగే ఇక్కడ మనం సాక్షాత్ రామనారాయణ సీతారామచంద్ర స్వామి కళ్యాణం చేస్తున్నాం కాబట్టి ఆ స్వామి పాదాలు చేసేటువంటి అభిషేకం చేసేటువంటి భాగ్యాన్ని కల్పించేలా మనకు భగవంతుడు. ఇప్పుడు ఆ స్వామి పాదకు పూజ చేద్దాం. ఓం మత ప్రజోహవై నారాయణో కామగిత ప్రజా సృజయేతే నారాయణ ప్రాణో జాగతే మనస్సర్వేంద్రియాణి చ ఖమ్మాగ జ్యోతిరాప పృథివీ విశ్వస్య దారిణీ. నారాయణాద్ బ్రహ్మ జాగతే
Nanagana Rudro Jagate Nanagana Dindro Jagate Nanagana Prajapataka Prajagante Nanagana Badaja Ditya Rudra Batabatan Badi Chanda Gante Nanagana Devatamutpatyante Narayane Prabhattante Narayane Praligante Om Mathanityo Narayanaha Brahma Narayanaha Shivascha Narayanaha Chakrascha Narayanaha Java Prathivyauta Narayanaha Kalaschanara Gedaham Dishaschanara Gedaham Urdhaschanara Gedaham Adhaschanara Gedaham Antalbahishchanara Gedaham Nara Genagi Vedakam Sarvam Yadbhutam Mechapavyam Nishkala Niranjana Nirvikalpa Nirakhyata Shuddho Deva Yekho Narayanaham Om Shanti 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 Brahma Tadikina Padamu Brahma Tadikina Padamu Brahma Tadikina Padamu Brahma Muttalini 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 Padamu Brahma Tadikina Padamu Chelaki Vasutha Golitina Ni Padamu Balitala Mopina Padamu Chelaki Vasutha Golitina Ni Padamu Balitala Mopina Padamu Talakada Gaganamu Kalanina Padamu Talakada Gaganamu Kalanina Padamu Talakada Gaganamu Kalanina Padamu Kalaripu Gachina Padamu Talakada Gaganamu Kalanina Padamu Kalari Pugachina Padamu Brahma Tadikina Padamu Brahma Muttalini Padamu Brahma Tadikina Padamu Kamini papamu, kadigina padamu, pamutala nirina padamu. Kamini papamu, kadigina padamu, pamutala nirina padamu.
కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము కడిగిన పాదము పరం ఓం దితితా నామజందత్వాందర కళ్యాణ మహోత్సవ కర్మ కర్తుం వరోపచారార్థం మధుపర్కం మధుపర్క మయోగుణకు పరిపరి విధముల పరము సగిడి నీ పాదము పరమ యోగులకు పరిపరి విధముల పరము సగిడి నీ పాదము తిరువేంకటగిరి తిరుమలి చూపిన తిరువేంకటగిరి తిరుమలి చూపిన తిరువేంకటగిరి తిరుమలి చూపిన పరమ పదముని పాదము తిరువేంకటగిరి తిరుమలి చూపిన పరమ పదముని పాదము కడిగిన పాదము బ్రహ్మము తానే పాదము కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ కడిగిన పాదము జై బోలో సీతా మహాలక్ష్మీకి అనేక కోటి బ్రహ్మాండానాం ఇంద్ర అగ్ని జప నిర్వృతి వరుణ వాయు కుబేర ఐశాన్యాది యస్త దిక్పాలకానాం అనవరత కిరీటి కోటి మణిమకటజ్వాజ్వల్యమానమౌళివందిత నారాయణ పాదారవింద సందోహానాం త్రయాత్రింశతి కోటి దేవతానాం పరాశరహాత్తే కాశ్యప మాలీ జనార్ద పాపదేవ జాపాలీ గౌతమ వశిష్టాపస్తంభ భూతాగ్న సత్యాచార హిరణ్యకేశాంగిర కుంభోద్భవ కపిల శుక పతంజలి యజ్ఞ వల్క్యాది గుప్పాదీనాం మునీనాం గర్భమందిర జగనాథిక స్తూతిక మధ్యరంగ మహదాస్థాన గోపుర ప్రాకార పాఖాలయ యాగశాలాద్యనేక మండపానాం నృత్యరంగకేతుస్తంభనవరత్త వేదికాది మహారంగ మండపానాం మధ్యే తితి వార నక్షత్ర అహోరాత్రి నవాం చద్వాదశాం చత్తిశాం చమనవరతమనుకూలాః శుభ ఏకాదశ వరదా తుప్రీత తుప్రతన్నా వరదా భవతు ఓం కాంతాకుజకుంభకుంగుభవనేరం భోగుణానాం నిదే పూర్వాచార్యకదంబదేవతమః శ్రీపాంజరాత్తాకమాం విత్తక్తేన విభీజన ప్రభుతి విభక్తై సదా దేవితః పాయాన్న భగవాన్ పురాణ పురుష కుర్యా సదా మంగళం సులగ్నా సావధానం సుముహూర్తో సావధానం
శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన లక్ష్మీ గమనానయావతపతి రామాజగద్దక్కని కళ్యాణి సకలేశ్వరి సరదిజ భాగ్యానుసంధాగిని శోభాంగే విమలేక్షణి విమలిని నారాయణ శ్రీకరి భాగ్యాన్నో భగవాన్ పురాణ పురుజ కుర్యా సదా మంగళం సులగ్న సావధాన సుముహూర్తో సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన హరినామ సోక్షామృతం తమో సాదదా హితవైన చవులిల్లను సదా సాదదా హరినామ సోక్షామృతము తమకు సాదదా హితవైన చవులిల్లను సదా సాదదా హరినామ సోక్షామృతము తమకు సాదదా హితవైన చవులిల్లను సదా. స్వామివారికి పాద పూజ చేసిన తర్వాత మనం చేసింది ఏంటి అంటే స్వామికి మధుపర్కం అర్పించాం. అంటే ఈ కళ్యాణ వస్తువులో ఒక విధి అది. సో మధుపర్కం అంటే ఇట్స్ హనీ. సో హనీ అంటే ఇట్స్ హ్యావింగ్ వెరీ స్పెషల్ క్వాలిటీ. ఏంటంటే పూర్వకాలంలో సో వరుడు అంటే పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోవాలంటే సో హీ యూస్ టు ట్రావెల్ లైక్ ఇన్ బుల్లక్ కార్ట్స్ లైక్ 18 hours, 24 hours లైక్ దట్ విత్ ఫాస్టింగ్. ఉపవాసంతో ఆయన అక్కడ చేరుకోవాలి. అంటే అక్కడ చేరుకున్నప్పుడు ఏం చేసేవారంటే ఈ హనీ సో మిక్స్డ్ విత్ వాటర్ వాళ్ళకి ఇచ్చేవారు, వరుడికి ఇచ్చేవారు. అంటే దానికి ఎలాంటి శక్తి ఉంటే ఇట్ ఇమ్మీడియట్లీ రిలీవ్స్ అవర్ బాడీ అండ్ ఇట్ యాక్టివేట్స్ అవర్ బాడీ. సో దట్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ హనీ. అది మధుపర్కం అంటాం. ఆ మధుపర్కం స్వామివారికి ఇచ్చేటప్పుడు మనం వస్త్ర సమర్పణ చేసాం. ఆ వస్త్రాలే మధుపర్కాలు అంటాం. ఆ మధుపర్కాలని అందరికీ స్వామివారికి అమ్మవారికి సమర్పించారు. అదైన తర్వాత జీలకర్ర బెల్లం శాస్త్రం చేశాం. సో ఈ దిస్ ఈజ్ ఎ రిచువల్ అంటే జీరా అండ్ జాగరి, ది మిక్చర్ ఆఫ్ జీరా అండ్ జాగరి. ఇదేంటి అంటే జీరా అండ్ జాగరి రెండు కలిసాయంటే వెనవర్ మిక్స్ టుగెదర్ ఇట్ కెనాట్ బి సపరేటెడ్ అంటే ఒక మంచి సందేశాన్ని చూపించేటువంటి ఒక పూజ రిచువల్ ఇది. ఏంటి అంటే పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడూ కలిసి ఆ ధర్మ మార్గంలో పోవాలి అని చెప్పి చూపించేటువంటి ఒక పూజ. దట్ ఇస్ ఆల్సో ఏ కమిట్మెంట్. అది అయిన తర్వాత ఇప్పుడు కన్యాదానం అంటే అన్ని దానాల కంటే శ్రేష్టమైనటువంటి దానం కన్యాదానం అంటారు. అంతేకాకుండా భగవత్ కళ్యాణం ఆ సీతామహాలక్ష్మి కన్యాదానం చేసేటువంటి ఒక సమయం ఇది. అంటే సో ముందుగా మనకేంటి అంటే ఈరోజు 235 కళ్యాణం చేస్తున్నాం. సో అంత జర్నీ సో డివోటీస్ కొంతమంది వాళ్ళ ప్రశ్నలు మామూలుగా జనరల్ క్వశ్చన్స్ ఇవి ఏంటి అంటే సో మనం మానవులుగా జన్మించాం. సో మనం మానవులుగా జన్మించి భగవత్ కళ్యాణం చేస్తున్నాం, ఇదేంటి అది క్వశ్చన్. సో మనం చేయవచ్చా, మనకు అర్హత ఉందా? సో ప్రతిరోజు కళ్యాణాలు ఇదేంటి, ఇది స్వామివారికి ప్రతిరోజు కళ్యాణం చేస్తూనే ఉన్నారు అనేది అది ఒక ప్రశ్న. ఇదేంటి అంటే బ్రహ్మదేవుడు సాక్షాత్ అపరమాత్ముడైనటువంటి బ్రహ్మదేవుడు మనకి పూజలంతా చేసి చూపించేటువంటి ఒక క్రియలు ఇవన్నీ. అంటే యాగం శాస్త్రాల్లో మనకి చెప్పేది ఏంటి అంటే ఆ స్వామి స్వతహా చేసి చూపించేటువంటి ఏది ఉందో దాన్ని మనం చేస్తున్నాం. దాన్ని బ్రహ్మోత్సవాలు అంటాం. బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం మనము ఆలయాల్లో చేసేటువంటి బ్రహ్మోత్సవాలు. ఆ బ్రహ్మోత్సవాల కళ్యాణోత్సవం ఒక భాగం. అంటే ఆ స్వామి ఏం చెప్పారంటే ప్రతిరోజు ఆ స్వామివారికి కళ్యాణం చేయాలి అని, అందుకోసమే మనం చేస్తున్నాం. తర్వాత ఈ కళ్యాణోత్సవం అంటే సో ఇప్పుడు లోక కళ్యాణం అంటారు. సో లోక కళ్యాణం అంటే ఏంటి? లోక కళ్యాణం అంటే ముందుగా మనకి సో సకాలంలో వర్షాలు రావాలి, ది టైమ్లీ రైన్స్. సెకండ్లీ
we should get good crops. So tarvata, each and every organism on this universe should be healthy and happy. అది చేసేటువంటి అంటే దాన్ని లోక కళ్యాణం అంటారు. ఇవన్నీ ఉండేది అంటే ఇక్కడ దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ కళ్యాణం. అంటే భగవత్ సీతా రామచంద్ర స్వామి కళ్యాణము అని మనం ఇక్కడ అంటున్నాం. అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ సీతామహాలక్ష్మిని మనము ఆ సీతమ్మ తల్లి అంటాం. సీతమ్మ తల్లి అంటే ఎవరికి తల్లి? ఇడీ విశ్వానికే ఆవిడ తల్లి. అంటే ఆ తల్లి ఎలా ఉంటుంది అంటే షీఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్. ఎంటైర్ యూనివర్సెస్ శ్రీ మహాలక్ష్మి. అంటే ఆ తల్లి పూర్వ ప్రకృతి స్వరూపంలో ఉండేటువంటి మహాతల్లి. ఆ ప్రకృతిలో ఆ పురుష స్వరూపమే రామచంద్ర స్వామి, రామనారాయణ స్వామి. అంటే ఈ ప్రకృతి పురుషుల మధ్య సంబంధం బాగుంది అంటే దాన్నే మనం కళ్యాణము అంటారు. అక్కడ అంటే see, if you throw a seed in the soil, it results as a seedling, it grows and gives us fruits and flowers. So we born as babies and grow, time changes, season changes, each and every moment in the nature, the changes happens, it's continuous. So how these changes happens? So the intent are ante, whenever the relation between prakriti and purush, so manchiga ante, so abe ivanni manchiga aitayi ani cheppi. అంటే ఇక్కడ మనము ఆ ప్రకృతి స్వరూపంతో ఉండేటువంటి మహాతల్లి సీతామహాలక్ష్మిని ఆ పురుష స్వరూపంలో ఉండేటువంటి రామనారాయణ స్వామి పాదాలకు చేర్చేది కళ్యాణం. అంతేకాకుండా నవవిధ భక్తులు అంటాం. సో నవవిధ భక్తుల్లో ఆత్మ నివేదనం అనేది ఒక భక్తి. సో మన ఆత్మని భగవంతుని ఒక పాదాలకి చేర్చేటటువంటిది ఈ నవవిధ భక్తులు ఆత్మ నివేదనం అంటారు. అంటే ఇక్కడ కన్యాదానం అంటున్నాం. సో కన్య ఎవరికడ? మహాలక్ష్మి కన్య, సీతామహాలక్ష్మి. సో కన్య ఈజ్ ఏ సాంస్క్రిట్ వర్డ్ విచ్ మీన్స్ ది సోల్. ఆత్మని కన్య అంటాం. అంటే ఆ సీతామహాలక్ష్మి ఆత్మను భగవంతుని పాదాలు చేర్చేది అంటే సో విఆర్ పార్ట్ ఆఫ్ హర్. ఆ తల్లి అందరినీ మోస్తూ ఉండేటువంటిది. ఆ తల్లి ఆత్మని స్వామివారికి ఆత్మకి చేర్చేది పాదాలకు చేర్చింది అంటే మన అందరి ఆత్మలు ఆ స్వామివారి పాదాలు చేర్చినట్టు. సో దాన్ని కళ్యాణం అంటాం. అంతేకాకుండా ఈ కళ్యాణం కన్యాదానం చేసేటప్పుడు ఒక మంత్రం ఉంది. అదేంటి అంటే కన్యాం కనకదంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామవిష్టవేతుభ్యం తద్వలోక జిగీజగాం విశ్వంబరః పంచభూతాః సాక్షినః సర్వదేవతాః ఇమాం కన్యాం తదాస్యామి భక్తానాం తారణాయ చ. అది ఈ కన్యాదానం చేసేటప్పుడు చెప్పేటువంటి మంత్రం ఇది. ఈ మంత్రానికి అర్థం ఏంటి అంటే మనం కన్యాదానం చేసేటువంటి సమయంలో అంటే ఈ కళ్యాణోత్సవంలో సమయం ఇక్కడ ఒక 20-30 మంది మనం ఇక్కడున్నాం. సో ఫిజికలీ వీఆర్ హియర్. కాకపోతే ఈ కళ్యాణ మహోత్సవంలో దర్ ఆర్ సో మెనీ ఫోర్సెస్. ఎందరో దేవతలు ఈ కళ్యాణాన్ని వీక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అంటే విశ్వంబరహ. సో విశ్వంబరులు ఎవరు అంటే మహాలక్ష్మి ముత్తాత గారు. అంటే మహాలక్ష్మి వైపు ఉండే అనబట్టి అందరు దేవతలు కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉన్నారు ఇప్పుడు. అంతేకాకుండా పంచభూతాహ ఆల్ ది 5 ఎలిమెంట్స్ ఆర్ విట్నెసింగ్ ది కళ్యాణోత్సవం రైట్ నౌ. సో పంచభూతాలు ఎక్కడ పోయినా ఉన్నాయి. ఆ అన్ని అందరు పంచభూతాలు కూడా ఈ కళ్యాణోత్సవాన్ని ఇప్పుడు వీక్షణ చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా సర్వే దేవతాహ అందరు దేవతలు కూడా ఈ కళ్యాణం వీక్షణ చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొకటి విశేషం ఏంటి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం భాష్వవాది పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంట. ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రామచంద్రస్వామి యొక్క కీర్తన చేస్తారో ఆయన స్మరించుతారో ఆ నామాన్ని చెప్పుకుంటారో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనట్టే. అంటే ఆ స్వామి ఆ నామాన్ని వింటే చాలు అక్కడ ఉంటారు ఆయన. అలాంటిది ఈరోజు మనం కళ్యాణోత్సవం చేస్తున్నాం. ఆయన ప్రత్యక్షంగా ఇక్కడ కళ్యాణోత్సవాన్ని చూస్తూ ఉన్నారు. ఎలా చూస్తున్నారంటే ఆ స్వామివారు కళ్యాణోత్సవం రోజు ఎలా వస్తారంటే అందరూ రాకముందే ఆయన మన ఇంటికి వస్తారు. సో మన ఇంటికి వచ్చి ఆయన ఎక్కడో ఒక చోట కూర్చుంటారు. సో ఎలా కూర్చుంటారు అంటే చాలా భక్తితో
చాలా శ్రద్ధతో కూర్చుంటారు. అంతేకాకుండా ఆ కళ్యాణోత్సవాన్ని ఎలా వీక్షణ చేయాలా అని ఆయన ప్రత్యక్షంగా మనం చూపించారు. ఇప్పుడు కళ్యాణోత్సవం అంటే అందరూ రాకముందే వచ్చేటువంటిది కళ్యాణోత్సవం. ఆ స్వామి ఈరోజు వచ్చారు. ఎలా వచ్చారు అంటే ఆ స్వామి అంతా ఇది మన ఎస్కార్ట్ చేశారు, మన ఇల్లంతా సందని సందర్శనం చేసి అక్కడ వచ్చి కూర్చున్నారు. ఆయన కూర్చొని ఆ కళ్యాణోత్సవం చూస్తూ చూస్తూ బాష్పవారి పరిపూర్ణ లోచనం, ఆ కళ్యాణం చూస్తూ 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 స్వామివారు కళ్యాణం చేస్తున్నారు, అమ్మగారు అమ్మవారు కళ్యాణం చేస్తున్నారు అని ఆ కంట్లో నీళ్లు కారుతూ ఉంటాయి ఆయనకి. అంటే ది హ్యాపీయెస్ట్ లార్డ్ టుడేస్ లార్డ్ హనుమ. ఆ స్వామి ఇక్కడ విచ్చేశారు, ఈ కళ్యాణ మహోత్సవాన్ని చూస్తూ ఉన్నారు. అంటే ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి అడుగు పెడతారో అక్కడ మంగళం కావాల్సిందే, ఎక్కడెక్కడ ఆంజనేయ స్వామి అడుగు పెడతారో అక్కడ కళ్యాణం కావాల్సిందే. అలాంటి పవిత్రమైనటువంటి సమయం ఇది. ఇప్పుడు కన్యాదానం మనం చేయబోతాం. అంతేకాకుండా ఆ స్వామి కళ్యాణం అయిన తర్వాత ఎలా వెళుతారు అంటే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తారు. చాలా బాధతో ఆయన ఇక్కడి నుంచి మెల్లగా వెళ్తారు. అలాంటి ఒక సమయం ఇది. ఇప్పుడు మనం కన్యాదానం ఆ స్వామివారిది కన్యాదానం ఇప్పుడు మీరు చేస్తారు. సరే మంత్రాన్ని అందరూ చెప్పచ్చు, చెప్పండి. కన్యాం కనకాం సంపన్నాం కనకాం ఆభరణైం యుతాం దాస్యామీం విష్ణవే తుభ్యం సర్వలోకాన్ జిగీషయాం విశ్వంబరహాం పంచభూతాహాం సాక్షిణహాం సర్వదేవతాహాం ఇమాం కన్యాం ప్రదాస్యామీం భక్తానాం తారణాయ చ. పట్టుకోండి మా ఆయన చెయ్యి మీరు పట్టుకోండి. ఓం కన్యాం కనకదంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం సర్వలోక దిగీషకాం విష్ణంబరః పంచభూతాః సాక్షిణః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి భక్తానాం తారణాయ చ. కన్యాదాన ముహూర్తో ముహూర్తో జై బోలు సీతా మహాలక్ష్మీకి. మాంగళ్య పూజాం జగదీశే. ఓం దర్మంగళ మాంగళ్యే జపే దర్వార్తదాదికే చరణే తగంబకే దేవీ నారాయణి నమోస్తుతే. అస్మిన్ మంగళస్తే భవం దయంతి దేవీ మహాం భూం భూదేవీ మహాం నేం వీళా దేవీ మహా మహాకాళీ మహా మహాలక్ష్మీ మహా మహాగుర్దే మహా మహా సరస్వతి మహా మహాదుర్గా మహా మహాత్రిపుర కుందర్ మహా మాంగళ్య మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ధ్యాయామి ధ్యానం దవర్పయామి ఆవాహయామి సువర్ణరత్న సింహాసనం దవర్పయామి. అంగం హరే పులక భూషణమాశ్రయంకీంగాంగనేవ ముకులాభరణం సమాలం అంగీర్ణాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాసు మమ మంగళ దేవతాయ ముగ్ధాగది వదని మురారే ప్రేమ ప్రణిహితాని గదాగతాని మాలాద్రిశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయ. ఆనందనం దమహి వేద మనం గతం
भक्तिर महानित भूतान महा भाव वीर మంత్ర మిశ్రణాకం మంగళ సంచ మకరాలయ కన్యకాయ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్షం ఆనంద హేతురధికం మురది ద్వేషోపి షన్నిషీదదు మై క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయ ఇష్టాదిషిత్తమతయోపి యయాతయార్థ దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే దృష్టి ప్రదృష్ట కమలోదర దిష్టిరిష్ట మమ పుష్కర విష్టరాయ దయానుపవను ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషన్నే దుష్కర్మ ధర్మ మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రళయిని నయనాంబువా గీతే వదేతి గరుడ ధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయ తస్యై నమస్త్రి భువనైక గురో తరుణే శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫల ప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయ శక్త్యై నమోస్తు శతపత్రనికేతనాయ పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయ నమోస్తు నారీ గరిమానాయ నమోస్తు దుర్గోరదిగల్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయ నమోస్తు నారాయణ వల్లభాయ నమోస్తు హేమాంబుజ పీఠికాయ
నమోస్తు భూమండల నాయకాయ నమోస్తు దేవాది దయాపరాయ నమోస్తు శాంతాయుధ వల్లవాయ నమోస్తు దేవి భృగునందనాయ నమోస్తు విష్ణురుర సృష్టినాయ నమోస్తు లక్ష్మీ కమలాలయ నమోస్తు దామోదర వల్లభాయ నమోస్తు కాంతి కమలేక్షణాయ నమోస్తు భూత్యై భువన ప్రసూతి నమోస్తు దేవాది విరక్షితాయ నమోస్తు నందాత్మజ వల్లభాయ సంపత్తరాణి సకలేంద్రియనందనాని సామ్రాజ్యదాన విభవాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాకరణోద్యదాని మామేవ మాతర నిశం కలయంతు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపద సంతనోతి వచనాంగమానసై మురారి హృదయేశ్వరి భజే సరసి జనిలయే సరోజహస్తే ధవల ధవాం సుఖదం ధమాల్య శోభే భగవతి సర్వి వల్లభే మనోజ్ఞే త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం దిగ్గస్తి వికనక కుంభ ముఖావశిష్ట స్వర్వాహిణి విమల చారు జలాప్లుతాంగి ప్రాతరే నమామి జగదాం జననీవ శేష లోకాధినాథ విజిణి అమృతాభి పుత్రీ కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగి తైరపాంగై అవలోకయ మామ కించనానా ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయ తుమంతియే స్తుతి విరమీ విరణ్మనం మయి త్రిభువన మాతరం రమాధిక గురుతర భాగ్య భాగిన భవంతి తే భూమి బుధ భావిలాశయ భవంతి తే భూమి బుధ భావిలాశయ జై శ్రీరామ్ అండి. అందరు నేర్చుకోండి ప్లీజ్, ఆల్ ఆఫ్ యూ స్టాండ్ అందరు. కాసేపు రిలాక్స్ అండి. స్వామి అమ్మవారికి మాంగళ్య ధ్యానం అవుతుంది ఇప్పుడు. సో ఈ మంత్రం అందరూ చెప్పండి. మాంగళ్యం తంతునానేన జగజ్జీవన హేతున కంఠే బద్నామీ శుభగే త్రైలోక్యం మంగళం కురు భక్తానాం మంగళం కురు. అంటే ఆ భగవంతుని ప్రార్థన చేస్తున్నాం. ఏంటి అంటే ఆ ప్రకృతి స్వరూపిణి అయినటువంటి సీతామహాలక్ష్మి తల్లిని ఆ భగవత్ పాదాలకు చేర్చేటువంటి మనం చేస్తున్నాం. సో మీ రక్ష మాకెప్పుడు కావాలి, అంతేకాకుండా సలోక కళ్యాణం కావాలి అంటే అందరూ బాగుండాలి, అందరినీ రక్ష చేయాలనేటువంటి
ప్రార్థనతో మనం ఇప్పుడు అమ్మవారికి మాంగళ్య ధ్యానం చేస్తున్నాం. ఓ మాంగళ్యం దందనానైన జగద్దీపన హేతున కంఠే బద్నామి చపకే ಶ್ರೀರಾಮನಿ ತಡಕೆ ಜನರು ಮನಿ ಶ್ರೀರಾಮ
రాముని చరితంబు తెలిపెదమమ్మ తల జీలవతి సీత కథా వినుడోయమ్మ చేరవచ్చు ఇల్లాలిని చూసి శీల పరీక్షను కోరే రఘుపతి అయో నిజమైన అనుమానమా ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా పతియానతి తలదానికి అగ్నిలోకి దీప పతియానతి తలదానికి అగ్నిలోకి దీప ఉత్తమాగుణ తెల్లబడి సాధించను మాట వారే శ్రీరామచంద్ర ప్రభువులు శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆయాను బాహు అరవింద దళాయతాక్షం జై శ్రీరామండి. అందరూ తలంబ్రాలు సేవ చేయండి. సీతారాధ్యం రామచంద్ర స్వామి సీతామహాలక్ష్మి పాదుకుల మీద ఆ అక్షంతులు అంతే తలంబ్రాలు అక్కడ వేసి దండం పెట్టుకోండి. రామచంద్ర స్వామి సీతామహాలక్ష్మి వాళ్ళ పాదుకుల మీద వేసి దండం పెట్టుకోండి. జవరాలే
పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరు గల జవరాలే పెళ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంట అండ్లరడిమి పెళ్లి కూతురు పేరంట నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంట నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు తిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెల బిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పది పెరరేచినిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచినిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పెద్ద కురుము పెళ్లి కూతురు పేరు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు పెట్టెనే పెద్ద తురుము పెళ్లి కూతురు నేడు పెట్టెడు చీరలు కట్టే పెళ్లి కూతురు కట్టిగా వెంకటపతి కౌబిటను గట్టిగా వెంకటపతి కౌబిటను మడిపెట్టిన నిదానమైన పెళ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌబిటను మడిపెట్టిన నిదానమైన పెళ్లి కూతురు పెడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పెడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు సరులు సరు సచేతులు వాడు కథలంకముగా పుష్పయాగము కథలలోకేశ్వరులు సరు సచేతులు వాడు కథలంకముగా పుష్పయాగము కథలంకముగా పుష్పయాగము Thank you.
ఘోషములతో అవల తిరువాముడియు అంగడల ఆటతో వివిధ పుష్పములతో పేద ఘోషములతో అవల తిరువాముడియు అంగడల ఆటతో కవి వందినుతులతో కమ్మ పూజలతో అవతరించి పుష్పయాగం కవి వందినుతులతో కమ్మ పూజలతో అవతరించి పుష్పయాగం సకల లోకేశ్వరుడు సరుస చేకొనువాడు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు చందనము తోడ తెప్పలాఘోపమున తిరువంది కాపుతో కప్పురపుతారతుల ఘన చందనము తోడ తెప్పలాఘోపమున తిరువంది కాపుతో ఒప్పు పణ్యారములు ఒగి పెక్కువగలతో అప్పడంది పుష్పయాగం ఒప్పు పణ్యారములు ఒగి పెక్కువగలతో అప్పడంది పుష్పయాగం సకల లోకేశ్వరులు సరస చేకొనువాడు అకలంకముగ పుష్పయాగం అకలంకముగ పుష్పయాగం మూల తోడ పగటుతో నీ రీతి పది పూజనందుకుని మూల తోడ పగటుతో నీ రీతి పది పూజనందుకుని జిగిమీరి చూడరే శ్రీ వెంకటేశ్వరుని అగణితంబగు పుష్పయాగంబు జిగిమీరి చూడరే శ్రీ వెంకటేశ్వరుని అగణితంబగు పుష్పయాగంబు సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు అకలంకముగ పుష్పయాగంబు సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు అకలంకముగ పుష్పయాగంబు జై బోలో రామచంద్ర భగవానికి. లాస్ట్ 5 మినిట్స్ కూర్చోనండి అందరూ ప్లీజ్. లాస్ట్ 5 మినిట్స్ ఆల్ ఆఫ్ యు టేక్ యువర్ సీట్స్. స్వామివారికి అర్చన అవుతుంది ఇప్పుడు. అర్చన, ఆరతి అండ్ తీర్థ ప్రసాదం. ఓం దేదానక్పణ హనుమాన్ గరుడమేత శ్రీరామరారాణ త్వామరహన్ అష్టోత్తర దివ్యశత రామావళి పూజాంచ కరిష్యే. చూడండి, మీరు ఒకరు పట్టుకోండి ట్రే, ఇంకొకరు స్వామివారికి అర్చన చేస్తున్నారు. ఒక్కొక్కరే స్వామివారి పాదాల మీద వేస్తూ ఉండండి.
ஓம் ஸ்ரீ ராமான மகாபூம் நாமபத்தான மகாபூம் ராமதந்தான மகாபூம் ஜாகுதான மகாபூம் ராஜீவலோஜனான மகாபூம் ஸ்ரீமதியின மகாபூம் ராஜேந்தான மகாபூம் ரகுபங்கவான மகாபூம் ஜானகி வல்லபான மகாபூம் ஜெயித்தான மகாபூம் ஜிதாமித்தான மகாபூம் ஜனாசனான மகாபூம் விஸ்வாமித்திரியான மகாபூம் தாந்தான மகாபூம் சரணத்தானதுத்தரான மகாபூம் வாலே பிரபுதரான மகாபூம் ஆக்னீன மகாபூம் சத்யவாதீன மகாபூம் சத்ய விக்ரமான மகாபூம் சத்யபிரதான மகாபூம் ரததரான மகாபூம் சதா ஹனுமதாச்சிதான மகாபூம் கௌதலீக்கியான மகாபூம் கரத்வந்திரீன மகாபூம் விராதபதபண்ணிதான மகாபூம் பீஜபரித்ராத்ரீன மகாபூம் ஹரகோதண்டகண்டனான மகாபூம் சப்ததான பிரபேத்தேன மகாபூம் ததிக்கே விஜரோதார மகாபூம் ஜாமதிக்க மகாதர்பதன்னான மகாபூம் தாடகாந்தகான மகாபூம் வேதாந்ததான மகாபூம் வேதாத்மரீன மகாபூம் பகரோகசவேஜான மகாபூம் தோஜனத்திஜிரோந்தேர மகாபூம் திகோத்தகேன மகாபூம் திகுணாத்மகான மகாபூம் திரிவிக்ரமான மகாபூம் திலோகாத்மனேன மகாபூம் புண்ணஜாரித்தகித்தனான மகாபூம் திலோகரக்ஷவான மகாபூம் தன்மினேன மகாபூம் தண்டகாரண்யகத்தனான மகாபூம் மஹல்யாஜாபதிமனான மகாபூம் விதபட்டான மகாபூம் மரப்பிரதான மகாபூம் ஜிதேந்திரியான மகாபூம் ஜிதக்ரோதான மகாபூம் ஜிதாமித்தான மகாபூம் ஜெகத்குருவேன மகாபூம் ரக்ஷவான சங்காதிரீன மகாபூம் சித்திரகூடதமாச்சகான மகாபூம் திகந்தத்தான பிரதான மகாபூம் சுமித்தா புத்த தேவதான மகாபூம் சர்வதேவாதி தேவான மகாபூம் ரதமான ஜீவனான மகாபூம் மாயா பாரீச்சந்தேர மகாபூம் மகாதேவான மகாபூம் மகாபுஜான மகாபூம் சர்வதேவத்துதான மகாபூம் சௌமியான மகாபூம் பிரம்மண்யான மகாபூம் முனிதம் ததான மகாபூம் மகாயோகினீர மகாபூம் மகோதானான மகாபூம் சுக்ரீவேப்தராஜிதான மகாபூம் சத்பபண்யாதிகபலான மகாபூம் ஸ்புத சர்வாகனாஜனான மகாபூம் ஆதிபுருஜான மகாபூம் பரமபுருஜான மகாபூம் மகாபுருஜான மகாபூம் புண்ணியோதகான மகாபூம் தகாதானான மகாபூம் புராண புருஜோத்தமான மகாபூம் ஸ்விதபக்தரான மகாபூம் மிதமகாஜனீர மகாபூம் பூர்வபாஜனீர மகாபூம் ராகவான மகாபூம் அனந்த குணகம்பீரான மகாபூம் தீரோதாத்து குணோத்தமான மகாபூம் மாயாமான மகாபூம் மகாதேவாதிபூஜிதான மகாபூம் சேதுகதேர மகாபூம் ஜிதபாராஜகீர மகாபூம் சர்வதீர்த்தமான மகாபூம் ஹரகீர மகாபூம் சாமாங்கான மகாபூம் சுந்தரான மகாபூம் சூரான மகாபூம் பீதபாததீர மகாபூம் தனுத்தரான மகாபூம் சர்வயஜ்ஞாதிபான மகாபூம் விஜ்வினீன மகாபூம் ஜராமரண பரிஜிதான மகாபூம் விபேஜன பரித்தார்த்தீர மகாபூம் சர்வாபகட பரிஜிதான மகாபூம் பரமாத்மீன மகாபூம் பரம் பிரம்மணீன மகாபூம் சச்சிதானந்த விக்ரஹான மகாபூம் பரஞ்சோதிஷீன மகாபூம் பரந்தாம்னீன மகாபூம் பராகாஜான மகாபூம் பராத்தரான மகாபூம் பரேசான மகாபூம் பாரகான மகாபூம் பாரான மகாபூம் சர்வேபாத்மகான மகாபூம் பரான மகாம் தெய்தானக்குணா ஹனுமா கருடதமேதா ஸ்ரீராமநாராயண ஸ்வாமன அஷ்டோத்தர திவ்யசத ராமாவளி பூஜாம் சமர்ப்பயாமி அம்மா என்ன பெற்றேசி பிரசாதம் ஓபன் செய்யணுமா ஓபன் செய்யும் தெய்வதேவி ஜெகநாதா பட்டுபுத்திர கேசவான் போஜாதராங்கம் தெய்வேச அங்கீகிருத ஞானதே ஓம்யாப்தீதபிதராத்பதேபரிட்பாகந்தியாத்பதேஜாத்தசீகோவத்தரமுத்திகாந்தபைதுகீர்த்தனேசோதாத்பதே பாரத்வாதபத்பதேஜபரீகாத்தத்தேகுஜீராத்பதேஜாப்தீதபதிபத்திபக்திரைதேபத்யாவிதாம் தாம் குரு கௌசல்யா கிளிப்தம் ஜேஹே கானநிலக்ப்ராப்திதம் பம்பாயாம் ஜபரீதத்தம் பாரத்வாஜாத்பிதாஜகதே யதத்தம் யக்ஞபத்திபிக்யன்மஹேந்தாய் கிளத்தம் சியா பூம்யாச்சிதத்தும் தார்புகீதஹ நக்ப்ராணகேன தத்தம் மதத்தம் மரயோகினா நாதாரியாமநாச்சாரதீஸ்வரதபற்பிதம
స్వామినే ఏదత్తే కృతమత్తది తదుపిత శ్రీకర మహాప్రభు ఓం ద్రవాపి దేవదాపి నో నమః మైక్రాన్ని మత్తెర తీసుకున్నా తెర భూర్భూత భరాదత్తు కృతవరేణ్యం భర్గో దేవత దేవీరిగా కిరప్పు చోదగాదు దేవత విదప్తవా కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము సేవింతము కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము సేవింతము భద్రాచల నిలయము సేవింతము బలివేణుల మీరా
వేగ వినసితమైనటి వేడుక చూడరే కలియుగ వైకుంఠము భద్రాచల నిలయము సేవింతము భద్రాచల నిలయము సేవింతము ఓం దేవదేవోత్తపత్య దేవదాతారుభవత్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్య సీతానక్ష్మణాహనుభాగృతమేత శ్రీరామనారాయణద్వాపాదారవిందయోః గజద్ ఋగ్వేద ప్రియా ఋగ్వేదమపదారయ ఓం అగ్నిమేహీలే పురోహితం యజ్ఞత్వదేవం భక్తజం హోదాహారం దత్తదాతమం హరిః ఓం స్వస్తి దేవదేవోత్తపత్యా దేవదాదారుభూపత్యా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్యా సీతానక్ష్మణా హనుమా గరుడ సమేత శ్రీ రామనారాయణ స్వాపాదారవిందయోః యజుర్వేద ప్రియా యజుర్వేద పదార్య ఓం విజయత్వార్చేత్తా భాగవతో భాగవత దేవో భక్తవితోర్థార్పకిత శ్రేష్ఠతమాయ కర్మణే హరిః ఓం స్వస్తి దేవదేవోత్తపత్యా దేవదాదారుభూపత్యా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్యా సీతానక్ష్మణాహృమాగరమేత శ్రీరామనారాయణ ద్వాదారవిందగో సామవేద ప్రియా సామవేదమపదారయాం అగ్న ఆగాహవేదకే గృణానోహ్వదాదకే నిహోదాత్తిబర్హిషి హరిః ఓం స్వస్తి దేవదేవోత్తపత్యా దేవదాదారుభూపత్యా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్యాం సీతానక్ష్మణాహృమాగరమేత శ్రీరామనారాయణ ద్వాదారవిందగో అథర్వణ వేద ప్రియా అథర్వణ వేదమపదారయాం షన్నాదేవీర్విష్టకాబోబంధవేదగే శంగోరవిశ్వందర హరిః ఓం స్వస్తి దేవదేవోత్తపత్యా దేవదాదారుభూపత్యా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్యా సీతానక్ష్మణ హనుమా గరుడ సమేత శ్రీరామనారాయణ ద్వాపాదారవిందయో భగవద్గీత ప్రియా భగవద్గీతమవదారయాం సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి వాచః హరిః ఓం స్వస్తి దేవదేవోత్తపత్యా దేవదాదారుభూపత్యా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకత్య సీతానక్ష్మణ హనుమ గరుడ సమేత శ్రీరామనారాయణ ద్వాదారవిందగో రామాయణ ప్రియా రామాయణమవతారయ తపస్వాధ్యాగ నిరతం తపస్వీం వాగ్విదాం వరం నారదం పరిపప్రచర్ వాల్మీకి మణిపుంగవం ఇచ్చామోహి మహాబాహం రఘువీరం మహాబలం గజేన మహతా యాంతం రామం ఛత్తావదానం తందుచ్చా చిత్తహంతారం మహర్షి నాందకావహం బగూరుష్టావీదేహి భర్తారం వరదత్పదే హరిః ఓం స్వస్తి లోకాః సమస్తాః సుఖినో భవంతు సర్వే జనాః సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు అందరూ నిల్చుకోండి మంగళహారతి ఓం ద్వియకాంతాయ కళ్యాణం చెప్పండి
చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. అనయ్యామోత్సవ్యాహారా నమస్కారం. పలుకే బంగారమాయన గోదండపాడి, పలుకే బంగారమాయన గోదండపాడి, పలుకే బంగారమాయన పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేవి, పలుకే బంగారమాయ పిలిచిన పలుగవేవి, కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి, పలుకే బంగారమాయన కలలోని నామ స్మరణ మరవ చక్కని సామి, పలుకే బంగారమాయన గోదండ పాడి, పలుకే బంగారమాయన మన ముందే అనుకున్నా మంచి రోజు ఈ రోజు. సో ఆ స్వామి వచ్చి కళ్యాణం చేసుకున్నారు. అంతేకాకుండా ఆ స్వాములు కళ్యాణోత్సవం మార్చుకునేటువంటి మాలల్ని మనకు ప్రసాదంగా ఇచ్చారు. అంటే అది మన జన్మ జన్మల పుణ్యం. ఆ స్వామి కళ్యాణోత్సవం చేసుకుని ఆ ప్రసాదంగా మనం తీసుకునేటువంటి మాలలు మీరు ఇతరు ఇప్పుడు మార్చుకుంటారు. ఆ స్వామి రక్ష ఎప్పుడూ ఉండాలి. ఆ స్వామి పాదాలకు మనం ఎప్పుడు శరణ కావాలి అని ప్రార్థన చేస్తూ సో మీరు ఇప్పుడు మాలను మార్చుకుంటారు. అంగీకారమేనా? ఓహో, మీరు అంగీకారానికి టైం వేస్ట్ చేశారు కదండి. చాలా సంతోషం, టోటల్గా మీరు అంగీకారం అన్నారు, చాలా సంతోషం. కాకపోయినా మీరు మాలను మార్చుకోవాల్సింది, లేదా నిత్య కళ్యాణం చేసుకోవాల్సింది. అంతే, ఒక్క నిమిషం. ఓం లక్ష్మీ కమలానకామతపతి రామాజగద్దక్కని కళ్యాణి సకలేశ్వరీ తరతిజ భాగ్యానుసందాగిని శోభాంగి విమలేక్షణి విమలిని నారాయణ శ్రీకరీ పాగాన్నో భగవాన్ ప్రాణపురుజ కుర్యా సదా మంగళం. సులగ్న సావధానం, శుభహూర్తో సావధానం, శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానం. మన గోదం పత్యో భాస్కర పదారోగ్యవంతో, మృగండ పద ఐశ్వంతో, కుబేర పదంధర పద ఐశ్వర్యవంతో, సౌభాగ్యవంతో, కాశ్యప సౌభరీరి పదస్తంతానవంతో, భాగ్యావృతవంతో భూయాత్తావృతి భవంతో మహాంతో నుగృణంతో తాస్తు. దీర్ఘమంగళీవ దీర్ఘాశ్వాన్వవ కుమార కుమార్యా సద్విద్యా సద్బుద్ధి సద్ఉద్యోగ సత్కళ్యాణ ప్రాప్తిరస్తు. మాతాపితుః ఆరోగ్యావృద్ధరస్తు. అనుగోదంపత్యుః ఆచందార్కం వంశాభివృద్ధరస్తు.
సీతా రక్మణ హనుమా కృష్ణ సీతాది రామనారాయణ స్వామి పరిపూర్ణ కృపా కటాక్షది తిరస్తు. అంటే ఇప్పుడు కళ్యాణం అయిపోయిందండి, కళ్యాణం అయింది, తీర్థప్రసాదం తీసుకుని సో యథాసౌకర్యం మనకి శయనోత్సవం ఉంటుంది అమ్మ స్వామమ్మ లగించు కాశ్యపు శయనోత్సవం చేసిన తర్వాత మీరు తీసుకోవచ్చు. తీర్థప్రసాదం ఇచ్చిన తర్వాత అందరూ భోజనాలు చేయొచ్చు. సో మనము శయనోత్సవం స్వామివారికి స్వామివారికి చేసేయచ్చు. ఓకేనా? ఓకే. రామచంద్రాయ జనక రాజయ మనోగరాయ మామకావిశదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజయ మనోగరాయ మామకావిశదాయ మహిత మంగళం. పోషదేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం. పోషదేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం. విమలనంసాయ వివిధ వేదాంత వేద్యాయ శుభ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమలనంసాయ వివిధ వేదాంత వేద్యాయ శుభ చిత్త కామితాయ శుభ్రమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనక రాజయ మనోగరాయ మామకావిష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనక రాజయ మనోగరాయ మామకావిష్టదాయ మహిత మంగళం. పోషదేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం. పోషదేశాయ మందగాసదాస పోషణాయ వాసవాది వినుత సర్వరాయ మంగళం. విమలనంసాయ వివిధ వేదాంత వేద్యాయ శుభ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమలనంసాయ వివిధ వేదాంత వేద్యాయ శుభ చిత్త కామితాయ శుభ్రమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామ దైవ శిఖామణి సుర రాజ మనోజ్వలవ
తిరుమణి అది తీసేయమంటారా లేకుంటే నేను Okay.
Mangala Murti
సీత
సయ్యాట పాటలను సయ్యాట పాటలను సార్వభౌమాలు Just
ఓం శాంతి శాంతి శాంతి.